హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికి శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతానికి అందరికీ స్వాగతము. ఇప్పటి వరకు మనము 14 వారాలు చర్చించుకున్నాము. ఈ రోజు 15వ వారము. అయితే నేను 11 వారాలు చర్చించిన తర్వాత 12 మరియు 13వ వారంలో అంతకు ముందు ఏం చర్చించామో అదంతా కూడా రీక్యాప్ చేశాను. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ 14వ వారం మనం మాతాజీ, కొనసాగింపు మీ ఫస్ట్ చేస్తాము. వారాలన్నీ జాయిన్ అవ్వలేదా? అంటే కొత్త ఆ జాయిన్ అవని వాళ్ళకి మాతాజీ మీకు 12 మరియు 13 వారాల్లో అంతా రీక్యాప్ చేశాను. అది ఓకే, ఒకసారి వినండి. తర్వాత రికార్డ్ నేను పెట్టి 14వ వారము మీకు మ్యాచ్ లెస్ గిఫ్ట్ ఛానల్లో ఉంటుంది మాతాజీ, అందులోకి వెళ్ళి చూడండి. లింక్ ఉంటుందా మ్యామ్? ఆ ఓకే, నేను చూస్తాను మాతాజీ, పంపిస్తాను. ఓకే మాతాజీ. అయితే ఈ రోజు మనము 15వ వారం చర్చించుకోబోతున్నాము. ముందుగా మనం ఒకసారి మన గురువుల్ని స్మరించుకొని క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము ప్రభుపాదుల వారి లీలామృతంలో లాస్ట్ వీక్ ఏం చర్చించుకున్నామండి? ప్రభుపాదుల వారు ఆరోగ్యం బాగాలేదు, కొంత లైట్ గా హార్ట్ అటాక్ లాగా వస్తుంది, కానీ అంత ఎక్కువగా ఆయన మీద ఏం ప్రభావం చూపించదు. కానీ ఒకసారి ఆయన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలని, ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు మొదటిసారిగా పాశ్చాత్య దేశాలకు అమెరికా వస్తారో, ఆ తర్వాత మొదటిసారిగా ఇండియా వెళ్తారు. ఇండియా వెళ్ళి అక్కడ ఇండియాలో ఆయన కొంతకాలం బృందావనంలో ఉండి అక్కడ అక్కడ కలుసుకోవాల్సిన వ్యక్తుల్ని కలుసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కొంత ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మాడ్రిడ్కి వచ్చారనమాట. ఎప్పుడైతే మాడ్రిడ్కి వచ్చారో అక్కడి నుంచి మళ్ళీ లండన్ వెళ్ళారు. ఎందుకంటే లండన్కి పంపించారు శ్రీల ప్రభుపాదుల వారు మన 3 ఇస్కాన్ డివోటీస్. వాళ్ళు 3 కూడా 3 జంటలు. వాళ్ళు 3 వెళ్ళి కూడా లండన్ లో ఎంతో బాగా ప్రీచింగ్ చేస్తారు. ముఖ్యంగా అక్కడ ఉన్న నాలెడ్జ్ పీపుల్ని ఎక్కువగా రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అక్కడ లండన్ లో ఫేమస్ పర్సనాలిటీ ఎవరు అంటే, ఆయన ఒక పాప్ సింగర్ జార్జ్ హ్యారిసన్. జార్జ్ హ్యారిసన్ ని కలుసుకోవాలి అని ఎలా అయినా వాళ్ళందరూ కూడా అనుకుంటారు. అనుకుని ఆయనకి ఇష్టమైన యాపిల్ పైని ప్రతిరోజు కూడా పంపిస్తారనమాట జార్జ్ హ్యారిసన్ కి. ఆ విధంగా జార్జ్ హ్యారిసన్ కి మన హరే కృష్ణ డివోటీస్ తోని పరిచయం జరుగుతుంది. ఆ విధంగా జార్జ్ హ్యారిసన్ తోని ఆ పరిచయం వల్ల ఆయన వీళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తాడు వాళ్ళ ఇంట్లో. ఆ విధంగా ఆయనతో కలిసి, జార్జ్ హ్యారిసన్ తోని కలిసి మన ఇస్కాన్ డివోటీస్ ఒక రికార్డింగ్ కూడా చేస్తారు. ఆ రికార్డింగ్ హరే కృష్ణ రికార్డింగ్ అని చాలా ఫేమస్ అవుతుంది. ఆ సమయంలో ఎక్కువగా కాపీస్ కూడా అమ్ముడవుతుంది. ఈ హరే కృష్ణ వాళ్ళు డివోటీస్ మరియు జార్జ్ హ్యారిసన్ కలిసి చేసిన రికార్డింగ్ అది చాలా బాగా ఫేమస్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఉండడానికి ఒక మంచి ప్రదేశం ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి మొట్టమొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారిని లండన్కి రమ్మని ఆహ్వానిస్తారు అక్కడ ఉన్న డివోటీస్. మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారు లండన్ వచ్చినప్పుడు ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటారు. అక్కడికి చూడ్డానికి ఎంతో మంది వస్తారనమాట, భక్తులు వస్తారు. అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న చాలా మంది సామాన్య జనం కూడా వస్తారు. అయితే వాళ్ళందరూ కూడా మొదటిసారి ఒక సాధువుని చూసి, అంతకుముందు ఆయన గురించి న్యూస్ పేపర్స్ లో వాటిలో వింటూ ఉన్నారు. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు మొదటిసారి వచ్చినా కానీ ఆయన అప్పటికి కొంత ఫేమస్ అయ్యారు ఆ ప్రదేశంలో. అందుకని ఎంతో మంది ప్రభుపాదుల వారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. అయితే ఎంత మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటే
అది ఎలా ఉంది అంటే, ఒక ఫేమస్ పర్సనాలిటీ, ఎవరో ఒక సెలబ్రిటీ వచ్చారేమో అని వాళ్ళందరూ అనుకొని ఇంకా ఎక్కువ మంది వస్తారనమాట చూడడానికి. ఆ విధంగా జార్జ్ హారిసన్, జార్జ్ లెనిన్ కూడా ప్రభుపాదుల వారికి స్వాగతానికి ఎన్నో మంచి ఏర్పాట్లు చేస్తారు. ఆయనని స్వాగతం పలికి ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఒక మంచి కారును కూడా పంపిస్తారు. అయితే అది చూసిన రిపోర్టర్ ఒకసారి ప్రశ్నిస్తారు, ఇంత మంచి కారు మీకోసము పంపించారు, మీకేమనిపిస్తుంది? అంటే ప్రభుపాదుల వారు అంటారు, అసలు నేను భగవంతుడి యొక్క ప్రతినిధిని, భగవంతుడి యొక్క ప్రతినిధి కోసము బంగారంతోని కారు పంపించినా అది కూడా తక్కువే, కాకపోతే ఇది ఒక రేకు డబ్బా మాత్రమే అంటారనమాట. అది విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ప్రభుపాదుల వారు ఏం మాట్లాడినా కానీ ఎంతో క్లారిటీ ఉంటుంది ఆయన మాటలో, ఎంతో ధైర్యంగా బోల్డ్గా మాట్లాడతారు. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు మొదటిసారి జార్జ్ హారిసన్ ఇంటికి వెళ్తారు. అక్కడ జార్జ్ హారిసన్ ని కలుస్తారు. ఎప్పుడైతే జార్జ్ హారిసన్ ని కలిశారో ఆయన మొదటిగా మాట ఏం చెప్తారంటే, ఎప్పుడైనా సరే మనకి భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్తారనమాట. ఏమిటి అది? యద్యత్ ఆచరతి శ్రేష్ట తత్ ఏవే తరోజన. అంటే ఎవరైతే ఉన్నత, మనకు సామాన్యంగా ఉన్న అందరికంటే కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని చూసి అందరూ కూడా వాళ్ళని చూసి ఫాలో అవుతారు. అందుకని ఎవరైనా కొంత పొజిషన్లో ఉన్నా, కొంత ఫేమస్ అయినా సరే, వాళ్ళ ఆచరణలో, వాళ్ళ ఆహార్యంలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సామాన్య జనం వాళ్ళని చూసి ఫాలో అవుతారు, వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఆ విధంగా ఆయన ఒకటే చెప్పారు, మీరు ఎంతో ఫేమస్ పర్సనాలిటీ, మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అని మొట్టమొదటిగా ఆయనతోనే అంటారనమాట. ఆయన ప్రభుపాదుల వారు మొదటిగా అన్న ఆ మాటకి ఆయన ఎంతో సంతోషిస్తారు. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు ఆయనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారనమాట. ఏమిటి అంటే, మీరు ఆల్రెడీ మీకు తోచినంతగా కృష్ణుడి యొక్క సేవ చేస్తూ ఉన్నారు, మీరు భగవద్గీత చదవండి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తను భక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, భక్తులకి ఇచ్చే సందేశం అనేది ఉంది, భగవద్గీతని చదవండి అని రెండవ ఆదేశం ఇస్తారు. మొదటి ఆదేశం ఏమిటి? ఎవరైనా విశేషమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే సామాన్య జనుల్ని వాళ్ళని ఫాలో అవుతారు అని చెప్తారు. రెండవది భగవద్గీత చదవండి అని చెప్పారు. మూడవది ఏం చెప్తారంటే, మన దగ్గర ఎవరి దగ్గర అయినా సరే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎంత ధనం ఉన్నా సరే, ఎంత ధనమైనా ఉండనివ్వండి, పలుకుబడి అయినా ఉండనివ్వండి, ఆరోగ్యము అందము ఎన్నైనా ఉండనివ్వండి, కానీ అవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే, అవి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవు. ఆయన ఎంతో ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఆయనకి దగ్గర ఎంతో ధనం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా మనకి అందరికంటే సామాన్యంగా ఉండే వాళ్ళందరికంటే మన దగ్గర ఏదైనా ఒకటి ఎక్కువగా ఉంటే అది దానివల్ల ఎవరికైనా కొంత గర్వం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా మేము గొప్ప అనే స్థితిలోకి వాళ్ళ మనసు, వాళ్ళ మైండ్ కనుక వస్తే ఎవరైనా సరే ఏదైనా చెప్తే అది వినడానికి ఎవరు సిద్ధంగా ఉండరనమాట. అందుకని ఏం చెప్పారు ప్రభుపాదుల వారు ముందుగా ఆయనకి చెప్పింది ఏమిటి, ఎవరికైనా సరే ఉన్న ఐశ్వర్యము అనేది శాశ్వతం కాదు, ఐశ్వర్యం ఎప్పుడు కూడా మనతో శాశ్వతంగా ఉండదు అని కొన్ని ఉదాహరణలు ఆయనకి అక్కడ వాళ్ళకి తెలిసే విధంగా కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారనమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మీరు ఎలాగూ ఒక విశేషమైన వ్యక్తి కాబట్టి మీకు తోచినంతగా మీరు మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని, మీ తెలివితేటల్ని కృష్ణ సేవలో ఉపయోగించండి. ఆయనకున్న జ్ఞానం ఏమిటి? ఆయనకి సంగీతం పట్ల అభిరుచి ఉంది, సంగీతం పట్ల జ్ఞానం ఉంది. ఆయన ఎంతో మంచిగా ఆ మ్యూజిక్ కంపోజ్ చేయగలరు మరియు పాడగలరు. ఆయన ఒకటే చెప్తారనమాట ప్రభుపాదుల వారు, సంగీతం అనేది ఎంతో గొప్పది, దాని గురించి మన వేదాల్లో కూడా వివరించబడింది, ముఖ్యంగా సామవేదం అంతా కూడా సంగీతం గురించే ఉంటుంది అని చెప్తారనమాట. అంటే సంగీతం యొక్క గొప్పతనాన్ని చెప్పారు ఆయనకు ముందు. ఎప్పుడైతే చెప్పారో ఆ విధంగా చెప్పిన తర్వాత ముందుగా చెప్తున్నారు, మీకు ఉన్న తెలివితేటల్ని, జ్ఞానాన్ని, మీకు ఉన్న కళని కృష్ణ సేవలో ఉపయోగించమని చెప్పారు. ఏం చెప్పారు ముందు,
ఎవరైతే విశేషమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అందరూ కూడా ఫాలో అవుతారని చెప్పారు మొదటి ఇన్స్ట్రక్షన్. ఆ తర్వాత రెండవది ఏమిటి, భగవద్గీత చదవమని చెప్పారు. మూడవది ఏం చెప్పారు, ఎవరికైనా సరే ఎవరి దగ్గర ఉన్న ఐశ్వర్యమైనా కానీ శాశ్వతము కాదు అని చెప్పారు. తర్వాత నాలుగవది ఏం చెప్పారు, మీకు ఉన్న కళని, మీకు ఉన్న సంగీతం పట్ల ఉన్న జ్ఞానాన్ని కృష్ణ సేవలో ఉపయోగించండి అని చెప్పారు. అయితే ఇక్కడ మనకి ఆయన ఎప్పుడైతే ప్రభుపాదుల వారి సాంగత్యాన్ని తీసుకున్నారో, ప్రభుపాదుల వారి మాటలకి ఆయన ఎంతగానో ప్రభుపాదుల పట్ల ఆకర్షితులయ్యారన్నమాట. అంతకుముందు ఆయన ఎంతో మంది సాధువుల్ని చూశారు, ఇండియా నుంచి వచ్చిన సాధువుల్ని ఎంతో మందిని చూశారు, కానీ శ్రీల ప్రభుపాదుల వారు కంప్లీట్ గా డిఫరెంట్ పర్సన్, ఈయన స్థాయి వేరు అని ఆయనకి అర్థమైంది. ఆ విధంగా కూడా ఆయనతో మాట్లాడగానే మొదటి పరిచయంలోనే శ్రీల ప్రభుపాదుల వారు జార్జ్ హారిసన్ యొక్క మనసుని ఆకట్టుకున్నారు. ఆయన ఆ మాటలు ఎంత ఎంత బలంగా ఉన్నాయంటే ఆయన మనసు మీద ముద్ర పడేలా చేశాయన్నమాట. ఆ విధంగా ఆయన భార్య మోకో కూడా, ఇద్దరు కూడా శ్రీల ప్రభుపాదుల వారిని కలుస్తారు. ఆ తరువాత ఎప్పుడైతే ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు వచ్చి కలుసుకుంటారో, అంతకు ముందు చేసిన రికార్డింగ్ ఉంది కదండి, హరే కృష్ణ డివోటీస్ మరియు ఈ జార్జ్ హారిసన్ కలిసి చేసిన ఆ రికార్డింగ్ ఇంకా మళ్ళీ ఎక్కువగా సేల్ అవుతుంది, 50,000 కాపీస్ సేల్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి కోరిక ఏమిటి అంటే, ఎలా అయినా నీ లండన్కి వెళ్ళి ప్రచారం చెయ్యాలి అని. ఎందుకని లండన్కి వెళ్ళి ప్రచారం చేయాలనుకున్నారు అంటే, లండన్ ఇప్పుడు అప్పుడు ప్రదేశంలో అప్పుడు సమయం ఎలా ఉందండి, ఎక్కువ మంది ఆ సమయంలో భారతీయులు ఆంగ్లేయుల పాలనలో ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తూ ఉన్నారు. అందుకని ఆ సమయంలో ఎక్కువ మంది లండన్కి వెళ్ళి చదువుకోవడం, లండన్కి వెళ్ళి బారిస్టర్ చదవడం అనేది అప్పట్లో అందరికీ చాలా గొప్పగా చూసేవారు అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారి తల్లిగారు కూడా ప్రభుపాదుల వారిని రిక్వెస్ట్ చేస్తుంది, లండన్కి వెళ్ళి చదువుకో నువ్వు, బారిస్టర్ చెయ్యి అని. అయితే ప్రభుపాదుల వారు ఆ విధంగా వాళ్ళ తల్లి కోరికని అప్పుడైతే తీర్చలేకపోయారు, కానీ లండన్కి వెళ్ళి, వాళ్ళ అమ్మ కోరిక లండన్కి వెళ్ళి ప్రచారం చేయమని, లండన్కి వెళ్ళాలి అని. వాళ్ళ తండ్రి గారి కోరిక ఏమిటి, నా పుత్రుడు రాధారాణి యొక్క శుద్ధ భక్తుడు కావాలి అని వాళ్ళ తండ్రి గారి యొక్క కోరిక. ఆ విధంగా ఆయన లండన్కి వెళ్ళి ప్రచారం చేస్తే తల్లి కోరిక మరియు తండ్రి కోరిక ఇద్దరిది కూడా నెరవేరుతుంది. అదొకటి కాదు, ఆయన లక్ష్యం ఏమిటి, వాళ్ళ గురువు గారు ఏం చెప్పారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయమని. ఆ విధంగా అందరి కోరిక నెరవేర్చినట్టు అవుతుందని లండన్ లో ప్రచారం చేయడం అంటే శ్రీల ప్రభుపాదుల వారికి ఎంతో ఇష్టము. ఆ విధంగానే ఆయన ఎంతో సక్సెస్ కూడా అయ్యారన్నమాట. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే లండన్కి వెళ్ళి ప్రచారం చేయాలి అనుకున్నారో, వాళ్ళ భక్తులు ఎవరిని అప్రోచ్ అయితే, ఎవరిని మీట్ అయితే, ఎవరు కృష్ణ చైతన్యంలోకి వస్తే మిగిలిన వాళ్ళు సులభంగా వస్తారో తెలుసుకొని అటువంటి జార్జ్ హారిసన్ ని కృష్ణ చైతన్యంలోకి తీసుకొని వచ్చారు. అయితే ఆ సమయంలో ఎలా ఉంది అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళందరికీ కూడా జార్జ్ హారిసన్, జార్జ్ లెనిన్ అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీస్, అలాంటి వాళ్ళని కలవడము మాట్లాడడమే చాలా ఎక్కువ, ఒక ఫోటో దిగడమే ఎక్కువ. అలాంటి వాళ్ళు వాళ్ళతో కలిసి ఈరోజు నైట్ డిన్నర్ తీసుకుంటున్నారు, లంచ్ వాళ్ళతో కలిసి చేసుకుంటున్నారు అని ఆ విషయం న్యూస్ పేపర్స్ లో రావడము, ఆ విధంగా మన డివోటీస్ కూడా ఇంకా ఎక్కువగా పాపులర్ అవుతూ ఉన్నారన్నమాట. ఆ తరువాత శివానంద ప్రభు, శివానంద ప్రభు మన ఇస్కాన్ డివోటీ, అప్పుడు కూడా ఆయన హాంబర్గ్ లో ఒక ఒక మంచి ఒక ప్రదేశాన్ని బుక్ చేశారనమాట అక్కడ ప్రచారం చేయడానికి. ఆ కాన్వాయ్ హాల్లో మొత్తము 500 మంది కూర్చోవడానికి సరి అయిన ప్రదేశం ఉంది, కానీ అక్కడికి 100 మందే వస్తారనమాట. కొంతమంది రిపోర్టర్స్ వచ్చి అడుగుతారు, ఇక్కడ ఉన్న ప్రదేశం 500 మందికి, కానీ మిగిలిన చాలా ప్లేస్ ఖాళీగా ఉంది అని. కానీ ప్రభుపాదుల వారు చెప్తారనమాట, నాకు ఎంతమంది వచ్చే కెపాసిటీ ఉంది, ఎంత ఖాళీ ఉంది అని దాంతో నాకు సంబంధం లేదు, ఎంతమంది వచ్చారు అది మాత్రమే నేను చూస్తానని చెప్తారనమాట. అలా
శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చేస్తూ వాళ్ళందరికీ కూడా గురువు యొక్క ప్రాధాన్యత తెలియదు, గురువు యొక్క ప్రాధాన్యత తెలియని వారు అక్కడ చాలా మంది ఉన్నారనమాట. అందుకని ప్రభుపాదుల వారు ఒకసారి చెప్తారు అందరి భక్తుల ముందు, గురువు అనేవారు స్పిరిచువల్ ఫాదర్. ఎలా అంటే స్పిరిచువల్ ఫాదర్ ఆయన, ఇప్పుడు మనకి తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇస్తారు, ఈ భౌతికమైన జన్మని మనకి ఇచ్చేది తల్లిదండ్రులు, కానీ గురువు ఎలాంటి వాడు అంటే ఆయన ఆధ్యాత్మికమైన ఫాదర్. అంటే ఏమిటి ఆధ్యాత్మికమైనది? మనలో ఉన్న ఆధ్యాత్మికమైనది ఏమిటండి? మనలో ఈ కనిపించే శరీరం స్థూల శరీరం, ఇది శాశ్వతమైనది కాదు. మరి మనలో ఉన్న ఆధ్యాత్మికమైనది ఏమిటి? హరే కృష్ణ మాతాజీ, ఎవరు చెప్తారు? జీవుడు మాత్రం, జీవుడు ఆత్మ, అది ఆధ్యాత్మికమైనది. మరి ఆధ్యాత్మికమైన దానికి ఫాదర్, మనకి ఆధ్యాత్మిక ఫాదర్ అంటే స్పిరిచువల్ ఫాదర్ అంటారు. మరి ఆయన ఎవరికి ఫాదర్ అండి అంటే మన ఆత్మకి తండ్రి శ్రీకృష్ణ భగవానుడే. కానీ ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ భగవాను నుంచి వేరుపడి భౌతికమైన లోకంలోకి వస్తామో, ఇక్కడి నుంచి మళ్ళీ మన అసలైన ఫాదర్ కృష్ణుణ్ణి చేర్చే బాధ్యత ఎవరిది అంటే మన ఆధ్యాత్మికమైన గురువుది. ఆయనే మనకి స్పిరిచువల్ ఫాదర్, ఆధ్యాత్మికమైన తండ్రి అవుతారనమాట. అంటే గురువు యొక్క స్థానము అనేది ఎంతో ఉన్నతమైనది అని గురువు యొక్క విలువని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పడానికి ఈ ప్రయత్నం చేశారనమాట. ఆ తర్వాత అందరూ కలిసి, భక్తులందరూ కూడా కలిసి చర్చించుకుంటూ ఉన్నారు. అప్పుడు కులశేఖర్ ప్రభు అని ఒక భక్తుడు వచ్చాడు. ఆయన వచ్చి ప్రభుపాద వారితో చెప్తున్నారనమాట, ఇప్పుడు ప్రభుపాద ఇప్పుడు ట్రాక్టర్ అనేది వచ్చింది, ఈ ట్రాక్టర్ వల్ల వ్యవసాయం ఎంతో సులభంగా జరుగుతుంది, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా, ఎంతో సులభమైన పద్ధతిలో వ్యవసాయం చేసుకోవచ్చు, అటువంటి ఒక మనకు అటువంటి ఒక విధానం అనేది వచ్చింది అని చెప్తారనమాట. అంటే ఇది ఇప్పుడు కాదండి, ఇది ఇండిపెండెన్స్ కూడా రాకముందు జరిగింది, ఇండిపెండెన్స్ వచ్చిన కొంతకాలానికి జరిగింది. అందుకని అప్పట్లో ట్రాక్టర్ అంటేనే వాళ్ళకి చాలా కొత్త విషయం. అయితే ప్రభుపాదుల వారు ఒకటే మాటరన్నమాట అన్నారనమాట, ఈ ట్రాక్టర్ అనేది ఎటువంటిది అంటే మన యొక్క పల్లెటూరి వాతావరణం, అంటే పల్లెలను దెబ్బతీస్తుంది ట్రాక్టర్ అని చెప్పారనమాట. అదేమిటండి, పల్లెల్ని ట్రాక్టర్ ఎలా దెబ్బతీస్తుంది అని ఆయన అడిగారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఈ ట్రాక్టర్ అనేది 100 మంది చేసే పనిని ఒక ట్రాక్టర్ చెయ్యగలదు, ఆ విధంగా ఈ 100 మందికి ఉపాధి లేక వాళ్ళందరూ కూడా పట్టణాలకి వలసపోతారు. అది ఒక విషయం. ఇంకొకటి, ఎప్పటికీ కూడా ఒక ఎద్దు అనేది ఎలా పొలం దున్నుతుందో దానితో ట్రాక్టర్ ఎప్పటికీ సమానం కాదు అని చెప్తారనమాట. అది ఎలా ప్రభుపాద్ అంటే ఆయన ఒకటే మాట చెప్తారు ప్రభుపాద, ఇప్పుడు ట్రాక్టర్ అనేది దున్నే దానికంటే ఎద్దు దున్నేది ఎంతో లోతుగా దున్నుతుంది అనమాట, అది ట్రాక్టర్ అలా దున్నలేదు. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఎద్దు దున్నుతూ ఉంటుందో అది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నిర్దిష్టమైన సమయంలో కొంత ప్రదేశానికి గ్యాప్ ఇస్తూ అది పేడను వేస్తుంది. ఆవు పేడ అనేది, ఆవు పేడైనా సరే ఎద్దు పేడైనా సరే, అది వ్యవసాయానికి ఎంతో మంచిది. ఆ విధంగా అక్కడ పేడ ఒక కొంత పర్టిక్యులర్ గా ఇక్కడి నుంచి కొన్ని మీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ పేడ వేస్తుంది అనమాట. మనం ఎక్కడైనా సరే మనం అనుకుంటాం ఆవు కానీ గేదె కానీ పేడ వేస్తే మనం మళ్ళీ అది తీసి మొత్తం అంత పొలం అంతా చల్లాలేమో అని, అలాంటి అవసరం ఉండదని. ఎద్దు మాత్రము దానికి ఉన్న తెలివితేటలను ఉపయోగించి అది ఆ విధంగా పేడ వేస్తూ దున్నుతూ వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే వర్షం వస్తుందో అది ఆ భూమిలోకి ఇంకిపోతుంది, ఎప్పటికీ కూడా ఆ ప్రదేశము ఇంకా అది చూడండి మనము మెట్ట ప్రదేశాలు అంటాం కదా, అంటే ఎప్పటికీ కూడా అది మాగాణి పొలం కాకుండా పోదు, ఎప్పటికి కూడా ఫర్టైల్ సాయిల్ అవుతుంది అనమాట. అంటే పంటలు పండడానికి వీలుగా ఆ సాగు భూమి అవుతుంది అనమాట. ఎప్పటికీ కూడా అందులో సాగు భూమి కాకుండా పంటలు పండవు అనే స్థితి ఎప్పటికీ రాదు. అది ఒక కేవలం ఎద్దు వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుంది అని చెప్తారు. ప్రభుపాదుల వారి దగ్గరికి ఎవరైనా ఇటువంటి ఏదైనా ఒక ప్రశ్నతోని వస్తే దానికి సరియైన సమాధానం చెప్తారు. ఇప్పుడు మనము కొన్ని విషయాలు తెలిస్తే చెప్తాం, కొన్ని విషయాలు తెలియకపోతే విసుక్కోవడం కానీ అరవడము ఆర్గ్యూ చేయడము
అలాంటివి ఎప్పుడు కూడా చెయ్యరు ప్రభుపాద వారు. వాళ్ళకి సరి అయిన ఆన్సర్ ఎలా ఇస్తారంటే ఇంకా వాళ్ళకి ఇంకో దగ్గర ఆన్సర్ అనేది ఉండదు అనమాట, అలా చెప్తూ ఉంటారు. అయితే ఇంకొక ప్రభుజీ వచ్చారు, ఆయన ఏమంటున్నారంటే శ్రీల ప్రభుపాద వారి దగ్గరికి వచ్చి ఆయన ఒకటే చెప్తున్నారన్నమాట, పురుషోత్తం ప్రభు అని. పురుషోత్తం ప్రభు ఆయన వచ్చి ఏం చెప్తున్నారంటే, అప్పుడు అదే సమయంలో ఈ మొత్తము మొదటిసారిగా చంద్రుడి పైకి వెళ్ళి అక్కడ మొదటిసారి ఒక వ్యోమగామి చంద్రుడిపై పాదం మోపడము, దాని గురించి రీసెర్చ్ చేయడము అది ఎక్కువగా ఫేమస్ గా ఉంది. ఆయన వచ్చి చెప్తారన్నమాట, ప్రభుపాద మీకు తెలుసా చంద్రుడి పైకి వెళ్ళారు మన మన ఈ భూమి మీద ఉన్న ప్రజలు, అది ఎంతో మంచి అచీవ్మెంట్ కదా మనందరికీ మొదటిసారి చంద్రుడి పైన కాలు మోపడం అంటే. శ్రీల ప్రభుపాదుల వారు ఒకటి చెప్తారన్నమాట, చంద్రుడి పైన కాలు మోపితే మరి అక్కడ ఎవరూ కనిపించలేదేమిటి, ఎవరైనా ఒకళ్ళు కనిపించాలి కదా. చంద్రుడి పైన కూడా జీవులు ఉంటారు, సూర్యుడి పైన కూడా జీవులు ఉంటారు. అయితే మనం అనుకోవచ్చు సూర్యుడి పైన ఎలా జీవులు ఉంటారు మాతాజీ, అక్కడ ఎంతో మండుతుంది అగ్ని గోళం కదా, అక్కడ ఎలా జీవులు ఉంటారు అంటే అక్కడ ఉన్న అగ్నిని తట్టుకునే విధంగా వా జీవులు కూడా అగ్నితోనే తయారు చేయబడి ఉంటారు. ఎలా అంటే ఇక్కడ చూడండి, మన ఈ శరీరం ఎలా తయారు చేయబడింది, మన శరీరం ఎలా తయారు చేయబడింది మాతాజీ, పంచభూతాలు, పంచభూతాలు ఏమిటి మాతాజీ ఆ పంచభూతాలు, నీరు, వాయు, అగ్ని, గాలి, వాయు, ఆకాశం, గాలి. ఐదు ఐదీటితో కలిసి చెయ్యబట్టి మనం ఈ భూమి మీద ఉండగలుగుతున్నాం. కానీ ఈ సూర్యుడి మీద ఉండే జీవులు మొత్తం కేవలం అగ్నితోనే చేయబడి ఉంటారు. అగ్ని అనేది అగ్నిని తట్టుకోగలదు కదండి. అందుకని మనం ఏమనుకుంటామంటే ఏదైనా చెప్తే ఇప్పుడు మన పరిధిలో లేదనుకోండి, మన జ్ఞాన పరిధిలో లేకపోతే మనం ఏమంటాం దాన్ని నమ్మము, పట్టించుకోము, వదిలేస్తాం, లేకపోతే ఆర్గ్యూ చేస్తాం ఇంకా మనమే గొప్పవాళ్ళం అనుకుంటే. కానీ అన్ని విషయాలు కూడా మన జ్ఞాన పరిధిలో ఉండదు, ఎందుకంటే మనకున్నదే మిడిమిడి జ్ఞానం, మనకి తెలిసినవి అన్ని ఉండాలి అని అది ఎలా భావిస్తాం. అందుకని చంద్రుడి పైకి వెళ్తే చంద్రుడి పైన ఖచ్చితంగా జీవం ఉంటుంది, మీరు వెళ్ళింది రాహు మీదికో కేతు మీదికో తప్ప అది చంద్రుడు కాదు అని చెప్తారన్నమాట. ఆయన ఎంతో ట్రై చేస్తారు ప్రభుపాదుల వారిని నమ్మించడం కోసము, ఒక టీవీ తీసుకొచ్చి టీవీలో ప్లే చేసి చూపించిన ప్రభుపాదుల వారు నమ్మరన్నమాట, ఇంకా వాళ్ళకి చెప్తారు సరే ఈ విషయం ఎందుకని ఆయన ఇంకా ప్రభుపాదులతో వారితోని వాదించలేక వదిలేస్తారనమాట. అయితే ఒకసారి ఏం జరుగుతుంది అంటే శ్రీల ప్రభుపాదుల వారు లండన్ లో ఉన్నంత కాలం కూడా ప్రతిరోజు కూడా ఒక భగవద్గీత చాప్టర్ ని రెసిటేషన్ చేసేవారు. ప్రతిరోజు కూడా ఒక భగవద్గీత చాప్టర్ అంటే మొత్తం తాత్పర్యం భాష్యం కాదండి, ప్రభు భగవద్గీత శ్లోకాస్ మాత్రము చూసుకుంటూ చదివేవారు అనమాట. ఎందుకలా అంటే ఎక్కడైతే ప్రతిరోజు భగవద్గీతలో ఒక అధ్యాయం మనం చూసుకుంటూ రెసిటేషన్ చేస్తామో ఆ ప్రదేశం ఒక తీర్థస్థానంలాగా మారిపోతుంది. తీర్థస్థానం అంటే ఏంటి మాతాజీ, హరే కృష్ణ, భగవంతుడి నిలయం, తీర్థక్షేత్రాల పుణ్యస్థలం, పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్ళి మనం భగవంతుణ్ణి దర్శించుకొని ఫలితం పొందడానికి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు కొలువై ఉన్న ప్రదేశం, భగవంతుడు కొలువై ఉన్న ప్రదేశం అక్కడికి మనం వెళ్తాం. అయితే ఎక్కడైతే భగవద్గీత ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతారో ఆ ప్రదేశము ఒక తీర్థస్థానంగా మారుతుంది, అటువంటిదే లండన్. ఆ విధంగా లండన్ తీర్థస్థానంలా మారాలి అని ప్రభుపాదుల వారు రిసైట్ చేసేవారు అనమాట. మనం ఎలా ఉంటాం మాతాజీ, మనకి 16 రౌండ్లు చేయండి, మళ్ళీ రోజుకు ఒక క్లాస్ వినండి అంటే మనకి సమయం ఉండదు, క్లాసెస్ వినడానికి సమయం ఉండదు, 16 రౌండ్లు చేయాలంటే సమయం ఉండదు, సమయం వెతుక్కొని కష్టపడి చేస్తూ ఉంటాం, ప్రతిదానికి సమయం లేదు అని మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ప్రభుపాదుల వారు ప్రచారం చేసేవారు, వాళ్ళ శిష్యులతోని మాట్లాడేవారు, శిష్యులకున్న సందేహాలు తీర్చేవారు, ఆయన భగవద్గీత భాగవతానికి భాష్యాన్ని రచించేవారు, ఎన్నో చేస్తూ మళ్ళీ భగవద్గీత ప్రతిరోజు కూడా ఒక అధ్యాయాన్ని చదివేవారు అనమాట. అంటే ఆయనకున్న డెడికేషన్ తోని పోలిస్తే మనం, ఎందుకంటే ఇటువంటి మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం చదువుతూ ఉంటే అసలు భక్తులు ఎంత డెడికేషన్ తో ఉంటారు, అవన్నీ మనకి గుణాలు తెలుసుకుంటే మనం వారిలా కాకపోయినా వారిలో ఉన్న ఒక మంచి లక్షణమైనా కానీ మనము నేర్చుకోవచ్చు అనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారిని
ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభుపాద్ మీరు నాకు ఒకటి చెప్పండి, అసలు దేవుడు ముఖ్యమైనవాడా, లేకపోతే దేవుడు గొప్పవాడా, ప్రేమ గొప్పదా, దేవుడా మరియు ప్రేమనా, ఏది గొప్పది అని అడుగుతారనమాట. ప్రేమ ముఖ్యమా దేవుడు ముఖ్యమా? అంటే ఇది ఎంత, ప్రేమ ముఖ్యమంటే దేవుడు కాదు అని ఒప్పుకోవాల్సి వస్తుంది, దేవుడి అంటే ప్రేమ లేదు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రభుపాదుల వారు ఎలా చెప్తారంటే, ప్రేమ లేకపోతే అసలు దేవుడు ఎలా ఉండగలరు? మనము ప్రేమ ఉంటేనే మనలో మనము ఆయననే చూడగలం, ఆయనే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి అంటే మనలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే అసలు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోలేము. ఆయనే దేవుడని అర్థం చేసుకోవాలి అంటే కూడా మనలో ప్రేమ ఉండాలి అని చెప్తారన్నమాట. అది ఇలాంటి సమాధానము మనం, మనలాంటి వాళ్ళైతే ఏం చెప్తారండి, దేవుడా ప్రేమనా అంటే ప్రేమ కాదు, ప్రేమ ముఖ్యము, దానికంటే కోరికలు తక్కువైనవి, ఆ కామము ప్రేమ అని మన స్థాయి అయితే అంతవరకే ఉంటుంది. కానీ ప్రభుపాదుల వారి స్థాయి వేరు. ఆయన ఎవరికైనా ఒక సమాధానం ఇచ్చారు అంటే అది అందరికీ వర్తించేలా ఇవ్వరన్నమాట. ఖచ్చితంగా వాళ్ళ మనసుని అర్థం చేసుకొని వాళ్లకు మాత్రమే అనుకూలంగా కూడా ఎన్నోసార్లు సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే ప్రభుపాదుల వారు ఒకటే చెప్తూ ఉంటారన్నమాట, ఆయన కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, మీరెందుకు లండన్కు వచ్చి ప్రచారం చేస్తున్నాను, మీ దేశంలోనే మీరు ప్రచారం చేసుకోవచ్చు కదా, మీరు వెళ్ళి మీ రాజకీయ నాయకులకు ప్రచారం చేయండి, ఆ విధంగా మీరు ఎక్కువగా సక్సెస్ అవుతారు. అంటే ప్రభుపాదుల వారు ఏమని చెప్తారంటే, అవునా నువ్వు రాజకీయ నాయకుడివి కాదా, నేను వారికే ప్రచారం చేస్తున్నానని అనుకున్నానే అంటారన్నమాట. ఇంకా ఎదుటి వ్యక్తికి నో వర్డ్స్. తరువాత అతి ముఖ్యమైనది ఏమిటి అంటే, ఒక రిపోర్టర్ వచ్చి అడుగుతారు, స్వామీజీ మీరు ఎందుకని లండన్కి వచ్చి ప్రచారం చేస్తున్నారు, మీరు వెళ్ళి నరకంలో ఉండి ప్రచారం చేయవచ్చు కదా, మీకు అంతమంది ఎవరినైనా ఉద్ధరించాలి అని మీరు నమ్మితే మీరు నరకం ఉందని నమ్ముతున్నారా, మీ శాస్త్రంలో ఉందా నరకం ఉందని చెప్తున్నారా, అంటే ఉంది అంటారన్నమాట. మీరు నరకానికి ఎందుకు వెళ్ళి ప్రచారం చెయ్యరు అనగానే శ్రీల ప్రభుపాదుల వారు, అవునా నేను నరకానికే వచ్చి ప్రచారం చేస్తున్నాను కదా అని అంటారు. అంటే ఇది ఆ స్వామీజీ, ఇది నరకం కాదు, చూడండి ఎంత పచ్చగా ఉందో ఈ ప్రదేశం అంతా. అంటే అవును ఇది పచ్చగా ఉన్న నరకం, అలా ఎలా చెప్తున్నారు మీరు నరకం అని, చూడండి మేము ఎంత బాగా సివిలైజ్డ్ గా ఉన్నాము, ఎంత బాగా అభివృద్ధి చెందాము, మాకు అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి, మీరు ఇది ఎలా నరకం అని చెప్తారు. అంటే నిజమే మీరు ఎంతో గ్రేట్, నరకంలో కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు అని. అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్పారో ఆ మాట నుంచి మాత్రం వెనక్కు తగ్గరు, ఆయన చెప్పిన దానికి తానొవ్వక నొప్పించక తానొవ్వక అన్నట్టుగా తెలివిగా ఆయనకి ఆన్సర్ చెప్తూ ఉంటారు. అయితే అప్పుడు అంతకుముందు చాలా మందికి మనసులో ఉండేదన్నమాట, ఇక్కడ బకింగ్హామ్ ప్యాలెస్ అన్నా థేమ్స్ రివర్ అన్నా గొప్పగా చెప్పుకునేవారు ఇండియాలో, ఓ లండన్లో అలా ఉంటుందంట అని. ఆయన వెళ్ళి బకింగ్హామ్ ప్యాలెస్ చూశారు, ప్రభుపాల వారిని భక్తులు తీసుకొని వెళ్ళారనమాట. తీసుకొని వెళ్తే ఆయన చూసి, బకింగ్హామ్ ప్యాలెస్ చూసి, ఇదేమిటి ప్యాలెస్ ఇంత చిన్నగా ఉంది, ఇంతకంటే ఎంతో గొప్ప ప్యాలెస్లు మా కోల్కత్తాలోనే ఉన్నాయి అంటారనమాట. థేమ్స్ రివర్స్ కి తీసుకొని వెళ్తారు, ఆ థేమ్స్ రివర్ ఒక కాలువలా ఉంటుంది, థేమ్స్ రివర్ అంటే ఇదేనా, నేను ఎంతో గొప్పగా చెప్తుంటే ఈ ఆంగ్లేయులు గంగానది కంటే గొప్పది అనుకున్నాను అంటారనమాట. ఆయనకి అర్థమైపోతుంది లండన్ వచ్చాక, మన ఇండియా కంటే ఇక్కడ గొప్పగా ఏదీ లేదు అని. ఆయన ఇందాక అడుగుతారు కదండి, ఒక ఆయన నరకం అని ఎందుకు అంటున్నారు లండన్ని అంటే, ఆయన ఒకటే చెప్తారనమాట, ఎప్పుడు మబ్బు మబ్బుగా వెలుతురు లేకుండా ఎప్పుడు వర్షం కురుస్తూ మంచు కురుస్తూ ఉంటే మరి అది నరకం కాక ఇంకేమిటి అంటారనమాట. మా ఇండియాకు రాండి, ఎప్పుడు కూడా ఎంతో మంచిగా సూర్యుడు వెలుగుతూ వెలుగుతూ ఉంటారు, అటువంటి ప్రదేశం అంటే కదా మనకి జీవుడికి హాయిగా ఉండేది, ఇటువంటి ప్రదేశం నరక నరకంతో సమానమే అని చెప్తారనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగా చెప్తూ ఉంటే ఎక్కువగా, ఇప్పుడు కొంతమంది వచ్చి లండన్ గొప్పది అని చెప్తుంటారు, కొంతమంది ట్రాక్టర్ గొప్పది అంటారు,
కొంతమంది ఏమో మూన్ మీదకు వెళ్ళారు మానవుడు అని చెప్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ వింటుంటే ప్రభుపాదుల వారు చెప్తున్న ఆయన భక్తులు కూడా అన్ని సమయాల్లో అన్ని ఒప్పుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే, కారణం అనేది భౌతికమైన విద్యతోని మనకు ఉన్న అటాచ్మెంట్. భౌతికమైన విద్య అంటే ఏమిటి మాతాజీ? ఎప్పుడు ఒకరే ఆన్సర్ చెప్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. హరే కృష్ణ మాతాజీ, భౌతికమైన విద్య అంటే ఏమిటి? హరే కృష్ణ. పరిసర జ్ఞానం చదువుకునే చదువు ఎప్పుడు చదివే ఎప్పుడు చదువుకునే మన డిగ్రీలు అవన్నీ కూడా భౌతికమైన విద్య. మరి భౌతికమైన విద్య నేర్చుకుంటే అందులో తప్పేమిటి? అయితే మన భౌతికమైన విద్య అనేది అందరు కూడా ఈ విద్య ఎవరండి? అందరూ మానవులే. అందుకని భౌతికమైన విద్య ఎందుకు మనం చెప్తూ ఉంటాం, కోటి విద్యలు కూడు కోసమే అని. అంతే, కూడు కోసమే తప్ప ఆ విద్యలు అవి ఖచ్చితమైన విద్యలు, 100% కరెక్ట్ అని చెప్పడానికి లేదు. అందుకని భౌతికమైన విద్యలతోని మన మనసు అనేది నిండిపోయి ఉంటే మనము ఆధ్యాత్మికంగా ఏదైనా చెప్పినా ఒప్పుకోలేమన్నమాట. ఇప్పుడు కూడా ఇది వింటుంటే మనకు అనిపిస్తుంది, నిజమే కదా, చంద్రుడి మీదకి వెళ్ళారు కదా, చంద్రుడి మీదకి వెళ్ళలేదని ఎలా చెప్తారు అంటే మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మన భౌతికమైన విద్యతోని మన బంధం, మన సాంగత్యం అలా ఉందన్నమాట. దానికి ఉదాహరణగా చెప్తూ ఉంటారు, భౌతికమైన బంధాలకి ప్రతీక ఎవరు అంటే భీష్మ పితామహుడు. మనము భౌతికమైన బంధాల్లో ఎంత చిక్కుకొని ఉన్నామో దానికైన ఉదాహరణ. ఆయనకు తెలుసు, ఆయన కళ్ళ ముందు ఉన్నది శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని, ఆయన పాండవుల పట్ల ధర్మము ఉంది అని, వీళ్ళు చేసింది అధర్మం అని తెలిసినా వాళ్ళతో ఉంటారు. కారణము భౌతికమైన బంధాల పట్ల ఉన్న అటాచ్మెంట్. ఆ విషయం మనకి బయట కనిపిస్తుంది, కానీ ఆంతరంగిక విషయం వేరే ఉంటుంది. కృష్ణుడు ఆయనకి ఆ సేవ ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు, అది వేరే విషయము. అని మనకి బయటకు కనిపించేది ఏమిటి, భౌతికమైన బంధాల పట్ల ఎక్కువ అటాచ్మెంట్ ఉంది భీష్ముడికి అని చూపిస్తారు. ఇంకొకటి, భౌతికమైన జ్ఞానం పట్ల ఉండే అటాచ్మెంట్ కి ఉదాహరణ ఎవరు అంటే ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడికి ఆయన పట్ల, ఆయనకు ఉన్న భౌతికమైన జ్ఞానం పట్ల ఆయనకి ఎంతో అటాచ్మెంట్ ఉందన్నమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా తర్వాత ఆయన నిర్ణయం చేసుకుంటారు, ఇక నుంచి నేను భాష్యం, భాగవతానికి భాష్యాన్ని రచించేవారు. ఇక్కడికి వచ్చాక ఆయన ఆపేస్తారనమాట, ఎందుకంటే ఆయన ఒక్కరే ఉండి అన్ని తానే ప్రచారం చేశారు. ఎంతో మందిని బ్రహ్మచారులని ఆయన ఇంట్లో ఉంచుకొని, ఆయన ఉండే దగ్గర వాళ్ళందరికీ వంట చేసి పెట్టేవారు, వాళ్ళతో మాట్లాడేవారు, ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడి ప్రీచింగ్ చేయడి వాళ్ళ మార్చడానికి ప్రయత్నం చేసేవారు. అలా ఆయనకి సమయమే లేదనమాట. ప్రభుపాదుల వారు చాలా సమయం ఎక్కువైపోయింది, ఇంకా నేను నా భాష్యాన్ని ప్రారంభం చేయాలి అనుకుంటారు అని ప్రారంభం కూడా చేస్తారు. కానీ ఆయనకి డౌట్ వస్తుందన్నమాట, ఒకవేళ నా చివరి సమయం, నేను శరీరం వదిలేసే లోపు భాగవతం మొత్తం రచించకపోతే ఏం జరుగుతుంది భాష్యాన్ని రాయకపోతే అని ఆయన ఏం చేస్తారంటే, ముందుగానే ఆలోచించి కృష్ణా బుక్ రాస్తారనమాట. కృష్ణా బుక్ అంటే శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందము, ఎంతో ముఖ్యమైన అధ్యాయం. మొత్తం శ్రీకృష్ణ భగవాన్ లీలల్ని గ్రంథ రూపంలో కృష్ణా బుక్ గా రాస్తారనమాట. దాన్ని ప్రింట్ చేయడానికి జార్జ్ హారిసన్ అప్పట్లోనే $5,000 ఇస్తారు. దాంతోనే బుక్ ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆ తరువాత మనకి ఈ జార్జ్ లెనిన్ ఉన్నారు కదండి, ఆయన భార్య పేరు మనము తెలుసుకున్నాం మోకు. ఆమెకి ఒక సందేహం వచ్చిందనమాట, నేను, నా భర్త ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చాడు, చాలా మంది బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళలాగా నా భర్త కూడా వెళ్ళిపోతాడేమో అని ఆమెకు అనిపించింది. కానీ అదంత సాధ్యం కాదండి, అది ఎంతో కష్టమైంది. బ్రహ్మచర్యము అనేది ఎంతో కష్టమైంది, అది కేవలం గురువు కృప ఎవరికి వస్తుందో వాళ్ళకే వస్తుంది, తప్ప అందరికీ అంత కృప ఉండదు. అయితే ఈమె అనుకుంది, వెళ్ళి నేను ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి అడగాలి. ప్రభుపాద్, మేము ఎప్పటికీ మరణం తర్వాత కూడా మేమిద్దరం కలిసే ఉండాలి, అంటే ఏం చెయ్యాలి అని అడుగుతుందనమాట. ప్రభుపాదుల వారు చెప్తారు, అది సాధ్యం కాదమ్మా, మరణం తర్వాత కూడా కలిసి ఉండడం అనేది సాధ్యం కాదు. కానీ ఒక మార్గం ఉన్నది, మీరిద్దరూ కూడా కృష్ణ భక్తులు అయితే, ఎటువంటి కృష్ణ భక్తులు, కృష్ణ చైతన్యంలో చాలా సీరియస్ గా మీరు కృష్ణ భక్తిని స్వీకరిస్తే భగవద్ధామానికి వెళ్ళి అక్కడ మీరు కలిసి ఉండవచ్చు. అప్పుడు కలిసి ఉన్నా ఎలా, భార్యా భర్తలుగా కాదు,
ఇద్దరు కృష్ణ భక్తుల్లా, అక్కడ మీరు కలిసి గోలోక ధామంలో ఉండొచ్చు అని చెప్తే, అవునా ఇది తప్ప వేరే మార్గం లేదా అని ఆమె కొంత డిసప్పాయింట్ అవుతుందన్నమాట. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే, శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చే ఒక భక్తుడు వస్తాడు. ఆయన వచ్చి చెప్తారనమాట తన భార్యకి ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని. అయితే ఆ శబ్దాలన్నీ వినిపిస్తుంటే భార్య చాలా డిస్టర్బ్ అవుతుంది, బాధపడుతుంది, భయపడుతుంది. అందుకని ఆయన ఏం చేస్తాడు అంటే, ఆ వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర ఇలా బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంటుంది, అంటే క్షుద్ర పూజలు చేస్తారు కదండి, అలా అక్కడ వైట్ మ్యాజిక్ చేస్తారంట. అలాంటి వాళ్ళని పిలిచి ఏదో పూజలు అంటే వాళ్ళ పద్ధతిలో ఏదో చేస్తారు, కానీ దానివల్ల ఏ ప్రభావం ఉండదు, మళ్ళీ ఆమె ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అని ప్రభుపాదుల వారిని అడిగితే ఆయన ఒకటే సలహా ఇస్తారు, మీరు ఉదయం మార్నింగ్ మంగళహారతి చేసినప్పుడు భగవంతుడికి అభిషేకం చేస్తాం కదా, మనం శంఖులో కొన్ని వాటర్ పోసి చూపిస్తాం కదండి భగవంతుడికి, దాన్నే మనం అభిషేకంలాగా భావిస్తాం, ఆ నీళ్ళని తీసుకొని వెళ్ళి ఆవిడ మీద చల్లండి, అక్కడ అందరి మీద చల్లండి, ఆ ప్రదేశంలో కూడా చల్లండి. అదొక్కటే కాకుండా అందరూ కలిసి బిగ్గరగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేసిన తరువాత అందరూ కలిసి అక్కడే ప్రసాదం కూడా తీసుకోండి అని చెప్తారనమాట. ప్రభుపాదుల వారు ఏ విధంగా చెప్పారో యాజ్ ఇట్ ఈస్ గా డివోటీస్ వెళ్ళి అక్కడ ఫాలో అవుతారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఆవిడకి అలా వినిపిస్తుంది, కంప్లైంట్ రాదనమాట. కంప్లైంట్ రాకుండా మరి ఏం జరిగింది? నిజంగా గనక అక్కడ ఎవరో ఒక ఆత్మ ఉంటే అది ఎలా వెళ్ళిపోయింది అంటే, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల, భక్తుల యొక్క కృప వల్ల, ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో అక్కడ ఇప్పుడు ఎవరికండి ఆత్మలుగా తిరుగుతూ ఉంటారు, ఎవరికైతే శరీరం లభించలేదో, ఈ శరీరం లభించే అంత అర్హత కూడా లేని వాళ్ళు అలా ఆత్మలుగా తిరుగుతూ ఉంటారనమాట. ఆయనకి అక్కడ తిరిగే ఆత్మకి ముక్తి వస్తుంది, ఆయన వెళ్ళిపోతారు. ఇంతకుముందు కూడా ఇలాంటి సందర్భం వచ్చింది, ప్రభుపాదుల వారు ఒకసారి ఫ్యాక్టరీ ప్రారంభించినప్పుడు కూడా ఇలానే జరుగుతుంది. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, హరే కృష్ణ మహామంత్రం జపించుకుంటూ ఆ ఫ్యాక్టరీ మొత్తం తిరుగుతారనమాట. అంతకు ముందు ఇంకా కొంత ముందు సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదుల వారు భాష్యాన్ని రచిస్తూ ఉంటే ఆయనకి దగ్గరలోనే ఒక బ్రహ్మ రాక్షసి ఉందన్నమాట, ప్రభుపాదుల వారి దగ్గరలో. అది ప్రభుపాదుల వారిని ఎలా ఇబ్బంది పెడుతుందంటే, ఆయన ఇంకు పెన్నులు ఉండే కదండి అప్పట్లో, ఇంకు పోసుకొని రాసేవారు. అయితే ఇంకు తీసుకొని మొత్తం తీసుకొని పోయి ప్రభుపాదుల వారు రాసే పేపర్ మీద వేసేస్తుంది అనమాట. అంటే ప్రభుపాదుల వారు చూసి అంటారు, ఇదేమి అల్లరి పనులు, ఇవేమి పనులు నువ్వు చేస్తున్నావు అని ప్రభుపాదుల వారు ఆత్మని పట్టుకుంటారంట. అది మనము స్థూల శరీరం పట్టుకోవడం సాధ్యం, అది సూక్ష్మ శరీరాన్ని ఎలా పట్టుకుంటారండి అంటే, అది కేవలం ప్రభుపాదుల వారికి మాత్రం సాధ్యం. ఆ సూక్ష్మ శరీరాన్ని పట్టుకొని గట్టిగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తారంట. ఆ తరువాత ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఎంతో మంది ఆత్మలకు కూడా ఆయన ముక్తిని కలిగించారన్నమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు లాస్ ఏంజిల్స్ లో ఒక మంచి టెంపుల్, ఒక భవ్యమైన మందిరాన్ని స్థాపించాలి అని నిర్ణయం చేసుకుంటారు. అలా లాస్ ఏంజిల్స్ అనేది అమెరికాలో అప్పుడు మంచి ఒక ఫేమస్ సిటీ. అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మన మొత్తము అమెరికా మొత్తానికి హెడ్ క్వార్టర్ లాస్ ఏంజిల్స్ అని ఒక పెద్ద టెంపుల్ ని నిర్మించి అక్కడ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటారు. ఏ విధమైన ట్రైనింగ్ అంటే, ఇప్పుడు ఎన్నో ప్రదేశాల్లో మందిరాలు ఉన్నాయి, సెంటర్స్ ఉన్నాయి, ఎంతో మంది డివోటీస్ నడిపిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఎందులో అయినా మనకి భగవంతుడిని ఆరాధించడంలో కానీ, ప్రీచింగ్ లో కానీ, బుక్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ ఎవరికి సరిగా ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళకి ఎలా తోస్తే అలా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. మొదటి రోజే అన్నీ చెప్తే వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి ప్రభుపాదుల వారు కొన్ని రూల్స్ మాత్రమే చెప్తారు, కరెక్ట్ గా వాళ్ళకి విన్ని విధి విధానాలు కూడా చెప్పరనమాట. అందుకని ప్రభుపాదుల వారు ఏం నిర్ణయం చేసుకుంటారంటే, మిగిలిన అన్ని ప్రదేశాలని డివోటీల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ వాళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇవ్వాలి అని నిర్ణయం చేసుకుంటారనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో బాగా ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి అనుకుంటారు. అయితే ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు ఒక మెసేజ్ ఇస్తారనమాట. అక్కడ ఉన్నారు శ్యామసుందర్ ప్రభు అని ఒకరు ఉన్నారనమాట. ఆయన
ఏదైనా ఒక సేవ చేస్తే చాలా స్లోగా చేస్తున్నా. అయితే అది చూసి కొంతమంది డివోటీస్ వెళ్ళి ప్రభుపాల వారు కంప్లైంట్ చేస్తారనమాట, ఈ శ్యామ్ సుందర ప్రభు చాలా స్లోగా చేస్తున్నారండి. అంటే ప్రభుపాల వారు చెప్తారు, స్లోగా చేసినా ఫాస్ట్ గా చేసినా ఆయన చాలా సిన్సియర్, ఆయనకి ఎంత చేతనైతుందో అంత చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎలా అంటే ఎవరైనా స్లోగా ఉన్నారనుకోండి భక్తుల్ని ఎంకరేజ్ చేయాలి, పుష్ చేయాలి ముందుకు వెళ్ళడానికి, అంతే తప్ప వాళ్ళని గట్టిగా నెట్టకూడదు. ఇప్పుడు కొంచెము పుష్ చేసామనుకోండి, మాతాజీ పదండి 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 తొందరగా దర్శనం చేసుకోండి అంటే ఏం చేస్తాం మనం, తిరుపతిలో దర్శనం చేసుకొని బాలాజీ దర్శనం బయటకు వస్తాం. అంతేగాని మీరు తొందరగా పదండి పదండి గట్టిగా నెడితే ఏం చేస్తాము, ప్లేస్ కనుక ఉంటే మనం కింద కూడా పడిపోతాం అలా నెడితే. అలా కింద పడేయకూడదు ఎవరిని కూడా భక్తిలోంచి, వాళ్ళకి పుష్ చేయాలి, వాళ్ళని కాస్త ముందుకు వెళ్ళడానికి మనము తోడ్పాటు ఇవ్వాలి. అలా శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అందులో ఎంకరేజ్ చేసేవారు, ఎక్కువగా నియమాలు పెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళకున్న తెలివితేటలు జ్ఞానము బయటపడి వాళ్ళ టాలెంట్ బయటపడకుండా చేసేవారు కాదనమాట ప్రభుపాదుల వారు. వాళ్ళ టాలెంట్ బయటపడే విధంగా, వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ కూడా కృష్ణ చైతన్యంలో పెట్టే విధంగా వాళ్ళందరికీ కూడా కొంత స్వతంత్రతని ఇస్తారనమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు లాస్ ఏంజలీస్ లో మంచి టెంపుల్ భవ్యమైన మందిరాన్ని నిర్మించిన తర్వాత ఏం జరుగుతుంది అండి, లండన్ లో ఒక మంచి టెంపుల్ని స్థాపించాలి అని అనుకుంటారు. అయితే లండన్ లో మంచి టెంపుల్ ఉంటుంది అది, రాధా లండనేశ్వరని. ఆ తర్వాత అక్కడికి విగ్రహాలు తీసుకొని రావాలి అని నిర్ణయం చేసుకుంటారు ప్రభుపాల వారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ లండన్ లో మందిరం కోసం విగ్రహాలను వెతుకుతూ ఉంటే ఇండియాలో ఉన్నప్పుడు ఆయనకి ఒక ఫోన్ వస్తుంది అనమాట, ఆయన పేరు మిస్టర్ దయాల్. ఆ దయాల్ ఫోన్ చేసి చెప్తారు, మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, కావాలంటే మీరు తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ప్రభుపాల వారు ఏం చేస్తారంటే, అంతకు ముందు వాళ్ళ భక్తులు ఎవరో వెళ్ళి ప్రయత్నం చేస్తారు, అయితే ఆయన ఎన్నో రూల్స్ చెప్తూ ఉంటాడనమాట, మేము ఇక్కడి నుంచి తెచ్చామండి రాజస్థాన్ నుంచి, మాకు ఇంత ఖర్చు అయింది, దాంట్లో మీరు ఎంత ఇవ్వగలరు, అవన్నీ అడుగుతూ ఉంటారు. అయితే శ్రీల ప్రభుపాల వారు ఏం చెప్తారంటే, అప్పుడు ఈయన ఎవరో దయాలు పిలుస్తున్నారు కదా, పదండి మనం వెళ్దాం అని తమాల్ కృష్ణ ప్రభుజీని మరియు శ్యామానంద్ ప్రభు వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వెళ్తారనమాట. వాళ్ళిద్దరు కూడా ఎలా ఉంటారు అంటే, తమాల్ కృష్ణ ప్రభు, శ్యామ్ సుందర్ ప్రభు, ప్రభుపాల వారు దయాలు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉంటారనమాట, మీరు ఎలా ఉన్నారండి, మీ ఇంట్లో అందరూ బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా, మీరు అని వాళ్ళ కుశల ప్రశ్నలు వేసి అంతా అడుగుతూ ఉన్నారు. కానీ విగ్రహాల గురించి మాటనే తీసుకురావట్లేదు. ఆ తర్వాత వాళ్లే అంటారనమాట, ఈయన ఎంతసేపటికి ఈ విషయం తీసుకురారేమిటి అని వాళ్లే వెళ్ళి, మా విగ్రహాలు ఉన్నాయి మా ఇంట్లో, మీరు అందుకే కదండి వచ్చారు చూడండి అని ఆ విగ్రహాల మీద కప్పి ఉంచిన ఒక కవర్ని తీసేస్తారనమాట. తీసేయగానే అక్కడ ఉన్న రాధారాణి కృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఆ విగ్రహాలు చూడగానే వాళ్ళందరికి ఎంతో నచ్చుతాయి అనమాట, అంత చాలా బాగుంటాయి సుందరంగా విగ్రహాలు. అప్పుడు ఏం చేస్తారంటే, ప్రభుపాల వారు వెళ్ళి తమాల కృష్ణ మహారాజుకి చెప్తారనమాట, నువ్వు వెళ్ళి రాధారాణిని పట్టుకో, రాధారాణిని పట్టుకొని చెప్పు నాకు, వే విగ్రహం లేపి చూడు, అది ఎంత వెయిట్ ఉంది, విగ్రహం బాగుందా, నువ్వు లేపగలవా, వెళ్ళి చూడు అంటే ఆయన వెళ్ళి చూస్తాడు, లేపుతాడు. చూసి, ప్రభుపా బాగుంది, చాలా బాగుంది విగ్రహం, నేను లేపగలను, నువ్వు ఎత్తగలవా అంటే నేను ఎత్తగలను. అయితే సరే శ్యామ్ సుందర్ ప్రభువుని వెళ్ళి నువ్వు కృష్ణ విగ్రహం పట్టుకో అంటే ఆయన కూడా కృష్ణ విగ్రహం పట్టుకుంటారు, నేను మొయ్యగలను ప్రభు, నేను మొయ్యగలను అని చెప్తారు వెంటనే ప్రభుపాల వారు. అయితే సరే పదండి ఇంకా మనం వెళ్ళిపోదాం, ఆయనని దయాలతో వెళ్ళి దయాల దగ్గరికి వెళ్ళి, చాలా కృతజ్ఞతలు అండి, మీరు నాకు ఎంతో మంచి విగ్రహాలని కూడా ఇచ్చారు, మిమ్మల్ని కృష్ణుడు రాధారాణి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి వెంటనే తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారనమాట. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, ముద్దగా అలా ఫ్రీగా ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు, కానీ ప్రభుపాల వారు ఆయనతో మాట్లాడడానికి కూడా ఆయనకు అవకాశం ఇవ్వకుండా అలా విగ్రహాలని తీసుకొని వెళ్ళిపోయారనమాట. అది చూసిన ఈ తమాల కృష్ణ మహారాజు, శ్యామ్ సుందర ప్రభు ఆశ్చర్యపోతారు, ఎంత ట్రిక్కీగా ఉన్నారు ప్రభుపాద అంటే, ఎన్ని తెలివితేటలు, ఆయనతో ఒక మాట లేదు, ఒక ఆర్గ్యుమెంట్ లేదు, ఏమి లేదు, చర్చ లేదు, అలా విగ్రహాలని తీసుకొని వచ్చారు అని వాళ్ళు
ఆశ్చర్యపోతారనమాట ప్రభుపాది గారి తెలివితేటల్ని చూసి. ఆయన అలా తీసుకుని వచ్చిన తర్వాత వెంటనే కారులో కూర్చొని కళ్ళు మూసుకొని గోవిందం ఆది పురుషం అని బ్రహ్మ సంహితలో ప్రేయర్స్ పాడుతూ ఉంటారు. ఆ ప్రభుపాద వారి మూడు వేరియేషన్స్ అనమాట. అక్కడ ఎంతో తెలివితేటలు చూపించారు, ఇక్కడికి వచ్చి ఎంతో తన్మయత్వంతో బ్రహ్మ సంహితలో కృష్ణ కీర్తన చేస్తున్నారు. అసలు ప్రభుపాదులకి ఎంత గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, ఆయన ఎంత గొప్ప భక్తి ఉంది, నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయని వాళ్ళు ఆశ్చర్యపోయి ఆనందంతో వాళ్ళిద్దరు కన్నీరు కారుస్తూ ఉంటారు ప్రభుపాదుల వారి యొక్క భక్తిని చూసి. మనకి భక్తి ఉంటే మాతాజీ ఏమైనా, ఏ తెలివితేటలైనా, ఏ జ్ఞానమైనా కృష్ణుడు ఆటోమేటిక్ గా ఇస్తాడు. ప్రభుపాదుల వారికి సమయానుకూలంగా కృష్ణుడు ఎలా ఏ విధమైన జ్ఞానాన్ని ఇస్తున్నాడో మనకు అలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు. కాకపోతే మనకి భక్తి ఉండాలి, భగవంతుడి పట్ల శరణాగతి ఉండాలి. ఆ శరణాగతి భావం ఎవరికి ఉంటుందో కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో ఏమంటే, నేను హృషికేశుణ్ణి. హృషికేశుడు అంటే ఏమిటి, ఇంద్రియాలని నియమించేవాడు, ఇంద్రియాలు ఆయన కంట్రోల్లో ఉంటాయి. మనం ఎంత గొప్పగా సర్వస్వ శరణాగతి అయితే మన ఇంద్రియాలు మొత్తం కూడా కృష్ణుడి యొక్క కంట్రోల్లోకి వెళ్తావు, అప్పుడు మన జీవితాన్ని కృష్ణుడే ముందుండి నడిపిస్తూ ఉంటాడన్నమాట. అలా తీసుకుని ఇండియా నుంచి మళ్ళీ హవాయి నుంచి అక్కడి నుంచి లండన్ తీసుకుని వెళ్తారనమాట. ఆ లండన్ లో టెంపుల్ ఓపెనింగ్ జరుగుతుంది, ఎంతో బాగా చేస్తారండి. అయితే అక్కడ వాళ్ళకి ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ లేదనమాట, ఎలా టెంపుల్ ఇనాగ్రేట్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, దానికి ఏం కావాలి ఏమీ తెలియదు. అయితే అటువంటి బిజీ సమయంలోనే ఆ టెంపుల్ ప్రెసిడెంట్ కి ఆ రోజే ఆయనకి దీక్షా సెరమనీ ఉందనమాట. ఆయన దీక్ష తీసుకుంటున్నారు, మరి సన్యాసి దీక్షనో బ్రాహ్మణ దీక్షనో తీసుకుంటూ ఉన్నారు. అందుకని ఆయన చాలా బిజీగా ఉన్నారు. అక్కడ మందిరం యొక్క ఈ డిటి ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ అనేది సరిగ్గా జరగడం లేదు. ప్రభుపాదులు వారు ఎన్నో కావాలని చెప్తున్నారు, వాళ్ళందరూ తెస్తున్నారు, వాటిని వాడేస్తున్నారు, పూలు పళ్ళు అన్ని చెప్తే అన్ని ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి భోగ తయారు చేశారనమాట కృష్ణుడికి. ఇక్కడ హోమం చేయడానికి కొన్ని ఫ్రూట్స్ కూడా లేవు. ప్రభుపాదుల వారు కోపం వచ్చి ఆయన అరుస్తూ ఉన్నారనమాట, ఏం చేస్తున్నారు మీరు, ఇలా చేస్తే ఎలా జరుగుతుంది, ఈ మందిరం ఓపెనింగ్ ఎలా జరుగుతుంది మనకి ఈ రోజు అని ఆయన టెన్షన్తో అంటూ ఉంటే, అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, ముసలి వ్యక్తి ప్రభుపాదుల వారు భుజం తట్టి చాంట్ హరే కృష్ణ అని చెప్తారనమాట. ప్రభుపాదుల వారు సైలెంట్ గా ఆయన ఏం చెప్పారు అలా కూర్చొని చాంటింగ్ చేస్తారు ఒక మాల. ఆ తర్వాత డిటి ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంటే, డిటి ఇన్స్టలేషన్ మందిరంలో పైన గోపురం ఉంటుంది, ఆ గోపురం అనేది ఈ డిటిస్ పట్టడానికి సరిగా లేదనమాట, అది కిందికి ఉంది, విగ్రహాలు పట్టట్లేదు. విగ్రహాలు పట్టకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలా జబర్దస్తిగా విగ్రహాలని నెడుతున్నారనమాట. ప్రభుపాల వారు వచ్చి ఏం చేస్తున్నారు మీరు, ఆగండి ఆగండి, ఇలా చెయ్యకూడదు, విగ్రహాలని అలా చెయ్యకూడదు అని ఆయన పైన ఉన్న చెక్క గోపురం ఉంది కదండి, అది ప్రభుపాల వారు లేపి పట్టుకుంటారనమాట. పట్టుకుంటే వాళ్ళు విగ్రహాలని సరిగ్గా మంచిగా పెట్టిన తర్వాత మళ్ళీ ఆ గోపురాన్ని కిందికి పెడతారు. అప్పుడు అక్కడికి ఎవరు వస్తారు అంటే బీబీసీ న్యూస్ ఛానల్ వాళ్ళు వస్తారనమాట. వాళ్ళంతా రిపోర్ట్ తీసుకుంటూ ఉంటారు, ఇది ఇండియన్స్ మొదటి మందిరం కడుతూ ఉన్నారు మన దగ్గర, వాళ్ళ ఏ విధంగా వాళ్ళ మొత్తం ఆచార వ్యవహారాలు ఉన్నాయని అన్ని చూస్తూ వాళ్ళు అంటున్నారన్నమాట. వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు, మందిరం గోపురం తీస్తున్నారు, పక్కన పెడుతున్నారు, పట్టుకుంటున్నారు, వెళ్తున్నారు. అంటే వాళ్ళకి అది కూడా, అందరూ ఇప్పుడు మాకు అర్చా విగ్రహాలని స్థాపించడంలో అది కూడా ఒక విధానం అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి కూడా ఏంటి, ఏది ఆచారము, ఏది ఇబ్బంది అనేది కూడా అర్థం కావట్లేదు అక్కడ వాళ్ళకి. ఆ విధంగా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొని శ్రీల ప్రభుపాదుల వారు లండన్ లో డిటి ఇన్స్టలేషన్ అయితే చేశారండి. ఆ తర్వాత ఆ విషయాన్ని వాళ్ళ గాడ్ బ్రదర్స్ కి లెటర్ రాస్తారనమాట. ఏమనంటే, ఇక్కడ లండన్ లో ఇంకొక కొత్త మందిరాన్ని, మొట్టమొదటిసారిగా ఒక కొత్త మందిరాన్ని లండన్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని లెటర్ రాస్తారు. ఎందుకంటే అప్పుడు ఏదైనా ఒక విషయం ఎవరికైనా చెప్పాలి అంటే ఉన్న ఒకే ఒక్క మాధ్యమం ఏమిటండి, లెటర్స్ రాయడం, అంతే, ఇంకా వేరే మార్గమే లేదు. అలా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు, ఎందుకంటే ప్రభుపాల వారి యొక్క కోరిక ఏమిటి, వాళ్ళ గురు మహారాజ్ ఏ విధంగా ప్రచారం చెయ్యాలని కోరుకుంటున్నారో ఆ విధంగా నేను ప్రచారం చేస్తున్నాను, మీరు కూడా ప్రచారం చేయడానికి స్ఫూర్తిని పొందండి, ఇది చూస్తే వాళ్ళకి వస్తుందేమో నేను కూడా ప్రచారం చేయాలి అనే భావన, ఆ భావన వాళ్ళలో కలిగించడం కోసము శ్రీల ప్రభుపాదుల వారు లెటర్ కూడా రాస్తారనమాట.
ఆ తరువాత శ్రీల ప్రభుపాల వారు మళ్ళీ అది శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని రచించాలి అని అనుకుంటారు. అప్పుడు శ్రీల ప్రభుపాల వారు ఏం చేస్తారంటే అక్కడ ఇస్కానికి ఒక ప్రత్యేకమైన ఒక ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేస్తారనమాట. ఆ ప్రింటింగ్ ప్రెస్ చూసి ప్రభుపాల వారితోనే ఆయన అంటారనమాట, ఈ మొత్తము ఇస్కాన్కి హార్ట్ ఏమిటి అంటే ఈ ప్రింటింగ్ ప్రెస్సే ఇస్కాన్ యొక్క హార్ట్. అప్పుడు భక్తులు ఏమంటారంటే, లేదు లేదు ప్రభు ప్రభుపాద్, ఈ ఇస్కాన్కి హృదయము అంటే మీరే, మీరే ఇస్కానికి హృదయం. అయితే ఈ ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది, ఈ పుస్తక వితరణ అనేది నాకు హృదయం లాంటిది అని చెప్తారనమాట. ప్రభుపాదుల వారు వాళ్ళ గురు మహారాజ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏమిటి, పుస్తకాలని ప్రింట్ చేయండి, అందరికీ కూడా వితరణ చెయ్యండి అని. ఆ విధంగా ప్రభుపాదుల వారు సీరియస్గా ఒక ప్లాన్ తయారు చేసుకుంటారనమాట. నాకు ఇంకా ఎన్ని రోజులు నేను ఉండగలను, ఎన్ని సంవత్సరాలలో నేను ఇది పూర్తిగా కంప్లీట్ చెయ్యగలను, ఈ మొత్తం ప్రాజెక్ట్ భాగవతానికి శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని రచించడం అని ప్రభుపాల వారు వాళ్ళ మొత్తం శిష్యులందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమిటి అంటే, నేను ఒక నెల రోజుల్లో ఎంత నేను భాష్యాన్ని రచిస్తానో అంత నేను నెల రోజుల్లో కేవలం 300 పేజీలకి సరిపడ భాష్యాన్ని నేను రచిస్తాను. ఆ రచించింది మొత్తం కూడా మీరు కేవలం 2 రోజుల్లో దాన్నంతా కూడా టైప్ చేయాలి. ఆ తర్వాత 2 రోజుల్లో మొదటిసారి ఎడిటింగ్ చేయాలి, అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే అన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఎడిటింగ్, సెకండ్ టైం ఎడిటింగ్, తర్వాత ఇంకొక 2 రోజుల్లో సెకండ్ టైం ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ తరువాత అది ప్రింటింగ్కి వెళ్ళాలి. ఈ మొత్తం ప్రాసెస్ కూడా, అంటే ఒక పుస్తకంలో కనుక 600 పేజీలు కనుక ఉన్నట్లయితే 2 నెలల్లో ఒక పుస్తకానికి భాష్యం రచించడము, ప్రింట్ చేయడం మొత్తం కూడా అయిపోవాలి. అలా 2 నెలలకి ఒక పుస్తకం అయిపోతే ఎన్ని రోజులు అవుతున్నాయండి? అలా సంవత్సరానికి 6 పుస్తకాలని కంప్లీట్ చేయాలి. సంవత్సరానికి 6, మొత్తం 10 సంవత్సరాలకి 60. 60 పుస్తకాలు శ్రీమద్ భాగవతం మొత్తం కూడా నేను ఈ 10 సంవత్సరాల్లో నేను ఈ ప్రింటింగ్ని పూర్తి చెయ్యాలి అని బలంగా తీసుకుంటారనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు నిర్ణయం చేసుకుంటారు, 10 సంవత్సరాల్లో 60 పుస్తకాలు మనకి పూర్తి చెయ్యాలి అని. ఆ విధంగా ఆయన ఒక మంచి, ఇంతకుముందు ఆయనకు ఎప్పుడు కూడా ఏం చేసేవారండి, ప్రభుపాల వారు భాష్యాన్ని రాసేవారు, రాస్తే చూసి డివోటీస్ దాన్ని టైప్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ప్రభుపాల వారు ఏం చెప్పారంటే, టైప్ చేయాలి అంటే బోస్టన్లో ఉన్న డివోటీస్ చాలా ఎక్స్పర్ట్స్గా ఉన్నారు, ఈ బోస్టన్లో ఉన్న డివోటీస్కి నేను ఈ సర్వీస్ ఇస్తాను అని. అప్పుడు ప్రభుపాల వారు ఏం చేస్తారంటే, ఆయన దగ్గర ఉన్న ఒక శిష్యుడు శ్యామానంద ప్రభు ఆయనకి డిక్టాఫోన్ని గిఫ్ట్గా ఇస్తారనమాట. ఆ డిక్టాఫోన్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న మైక్ లాగా ఉంటుందండి, చేతిలో పట్టుకొని ప్రభుపాల వారు చెప్తూ ఉంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా రికార్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలా రికార్డ్ అవుతూ ఉంటే అది ఆయన ఎంతగా అంటే ఇంకా నైట్ అంతా కూర్చొని, ఆయన కేవలం 10 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రం పడుకునేవారు, 12, 12:30 నుంచి ఇంకా మళ్ళీ ఉదయం 4:30 వరకు కూడా భాష్యాన్ని రాసేవారు. అలా శ్రీల ప్రభుపాల వారు నైట్ అంతా డిక్టాఫోన్లో చెప్తూ ఉంటే ఉదయం దాన్ని వాళ్ళ శిష్యులు టైప్ చేస్తూ ఉండేవారు అనమాట. అలా శ్రీల ప్రభుపాల వారు పుస్తక యజ్ఞము అనేది పూర్తిగా ప్రారంభమైంది. ఎప్పుడైతే ఇంకా ఇది ప్రారంభమైందో ఆయన ఎంతో సంతోషంగా ఈ భాష్యాన్ని రచిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే వాళ్ళ గురుదేవుల యొక్క వ్యాస పూజ అనేది వచ్చింది. ఎవరికైనా గురుదేవుల యొక్క వ్యాస పూజ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా గురు మహారాజ్ వ్యాస పూజ రాగానే ఆయన గురువుకి ఆయన వ్యాస పూజ చేసి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అందులో ఎలా ఉందంటే, వాళ్ళ ప్రభుపాల వారు అనుకుంటారు, నేను ఏమి ఇవ్వగలను నా గురువుకి, నేను నా గురువుకి ఇవ్వగలిగింది నా చేతుల్లో ఏం లేదు, నేను ఒక సన్యాసిని, ఒక భికారిని, నేను ఏమి ఇవ్వగలను అని ఆయన ఆలోచించి అక్కడ ఉన్న వాళ్ళ శిష్యులందరినీ చూస్తారనమాట.
చూసి నా శిష్యులనే దానంగా గిఫ్ట్గా నేను మా గురు మహారాజ్కి ఇచ్చేస్తాను, మా గురు మహారాజ్కి ఇవ్వగలిగింది నేను ఇదే అని ప్రతి ఒక్కరి యొక్క పేరు చదువుతూ మా గురువు గారికి నేను సమర్పిస్తున్నాను అని చెప్పి ఆయన వ్యాస పూజని పూర్తి చేస్తారన్నమాట. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాల వారు ఈ విధంగా, ఇది ఎప్పుడు జరిగిందండి, 1969లో, అప్పుడు మొదటిసారి శ్రీల ప్రభుపాల వారు మళ్ళీ భాగవతం యొక్క ఒక భాష్యం పుస్తకము 2 నెలల్లో పూర్తయి వాళ్ళ చేతికి అనేది వస్తుంది. అప్పుడు ఆయన మొదటిసారి ఆ పుస్తకం ఇలా చేతిలోకి తీసుకోగానే ఫస్ట్ పేజీలో ఇక్కడ రాసి ఉంటుందన్నమాట. ఏం రాసి ఉంటుందంటే ఏసి భక్తి వేదాంత అని. ఆయనలో ఎవరు రాశారు ఆ పుస్తకం, రైటర్ ఎవరంటే ఏసి భక్తి వేదాంత అని రాసి ఉంటుంది. అది చూడగానే ప్రభుపాదుల వారు డిసప్పాయింట్ అవుతారు. ఏం చూసి డిసప్పాయింట్ అయ్యారు మాతాజీ శ్రీల ప్రభుపాదుల వారు? హరే కృష్ణ. భక్తి వేదాంత భక్తి వేదాంత సరిగ్గా వినిపిస్తుందా మాతాజీ? ఆయన పేరు చూసి మాతాజీ, ఆయన పేరు ఏసి భక్తి వేదాంత అని ఆయన పేరు చూసారే డిసప్పాయింట్ అవుతారన్నమాట. ఏమిటి ఈ పేరు, ఆ మీరు ఇలాంటి పేరు రాశారు అంటే ఈ విధంగా మీ గురువుని మీరు ఎంత చీప్ గా చూస్తున్నారు, ఇంత చులకనగా గురువుని చూడవద్దు. అంటే ప్రభుపాద మేమేం తప్పు చేశాం అంటే ఆయన ఒకటే చెప్తారన్నమాట, ఏసీ భక్తి వేదాంత అని పేరు రాయకూడదు. అలా మీ గురుదేవుల పేరు మీరు ఎలా రాయాలి అంటే హిస్ డివైన్ గ్రేస్, ఆయన యొక్క ఆశీర్వాదంతో హిస్ డివైన్ గ్రేస్ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. స్వామి అని కూడా లేదు పేరు అని రాశారు. అంటే గురువుని అలా సంబోధించకూడదు ఎప్పుడైనా. గురువు అంటే స్వామి, ఆచార్యుల యొక్క స్థానంలో ఉన్నారన్నమాట. ఆచార్యులను ఎప్పుడు కూడా పేరు పెట్టి అలా పిలవకూడదు. హిస్ డివైన్ గ్రేస్ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ అని చెప్తారన్నమాట. అయితే ఇంతకు ముందు ఏం జరుగుతుంది అంటే ఈ పేరు రావడానికంటే ముందు వాళ్ళందరూ బా శిష్యులు అడుగుతారు, ఆ ప్రభుపాద్ మిమ్మల్ని అందరినీ కూడా మేము స్వామీజీ అని పిలుస్తున్నాం, స్వామీజీ అంటే అది సరి అయిన పిలుపేనా, అది కరెక్ట్ విధానమేనా అని అడిగితే ప్రభుపాద వాళ్ళు చెప్తారన్నమాట, స్వామి అనేది ఒక థర్డ్ క్లాస్ పిలుపు, అంటే అది 3వ తరగతి పిలుపు. అది ఫస్ట్ క్లాస్ అంటే విష్ణుపాద లేక ప్రభుపాద, అది ఉత్తమమైన పిలుపు. అయితే సరే ప్రభుపాద, ఇప్పటి నుంచి మేమందరం కూడా మిమ్మల్ని ప్రభుపాద అని పిలుస్తాం, అయితే ఎవరు కూడా మిమ్మల్ని స్వామీజీ అని పిలవద్దండి. అంటే పర్వాలేదు స్వామీజీ అని కూడా పిలవండి మీ ఇష్టం, కానీ ఇది ఉత్తమమైనది అంటే అప్పటి నుంచి అందరు కూడా శ్రీల ప్రభుపాద వారిని ప్రభుపాద అని పిలిచేవారన్నమాట. ఆ విధంగా ఆయన ఎవరు, ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద, కానీ ఆయన ఎవరు, ఆచార్యుడు. ఆచార్యుడు అనేది కూడా రావాలి. అయితే ఆచార్యుడు శ్రీల ప్రభుపాదుల వారు ఇక ముందు కూడా ఎంతో మంది సన్యాసులు అయ్యారు, ఇప్పుడు ప్రభుపాదుల వారి దీక్ష ఇచ్చారు, వాళ్ళందరూ కూడా ఆచార్యులు అవ్వచ్చు. మరి ప్రభుపాదుల వారికి వారికి భేదం ఏమిటి, అందుకే ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట, ఫౌండర్ ఆచార్య అని రాయండి కింద, ఖచ్చితంగా ఫౌండర్ ఆచార్య అని రాయాలి. అయితే ఇది విన్నా మనకు అనిపించచ్చు అదేంటి ప్రభుపాదుల వారు ఆయన పేరు విషయంలో ఇంత పర్టిక్యులర్ గా ఉన్నారు, ఫౌండర్ ఆచార్య అని ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు అంటే మనకి సందేహం రావచ్చు. కానీ మనం ఒకటే గుర్తు చేసుకోవాలి, ఎప్పుడైనా గురువు పట్ల ఉండే భక్తి, గురువు పట్ల ఉండే శ్రద్ధ అనేది అది మనకు మంచి చేస్తుంది, గురువుకు కాదండి. ఎప్పుడైనా గురువు పట్ల మనకి ఎంతో ఆదర అభిమానాలు అనేవి ఉండాలి. ఇంకొకటి ఏమిటి అంటే ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, మనం అందరం కూడా ఇప్పుడు ప్రతిరోజు భగవద్గీత భాగవతం చర్చించుకుంటూ ఉన్నాం, ఆ తర్వాత ఇప్పుడు ప్రభుపాల వారి భాష్యాన్ని కూడా వింటూ ఉన్నాం. అయితే కొన్ని రోజులు ఇలా చెప్తూ ఉంటే, చర్చిస్తూ ఉంటే ఎవరైతే ప్రీచర్స్ ఉన్నారో, ఎవరైతే ఆచార్యుల స్థానంలో ఉన్నారో వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే మేము కూడా చదువుతున్నాం, మేము కూడా చెప్తున్నాము, మేము కూడా ఏదైనా మాకు సొంతంగా అనిపించింది చెప్పొచ్చు అనే భావన వస్తుందేమో అని ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట. ఎవరు పడితే వాళ్ళు మార్చకూడదు, ఏది ఉందో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాద్ ఆయనని మాత్రమే అందరూ అనుసరించాలి అని ఖచ్చితంగా నిర్ణయిస్తారన్నమాట.
ఎందుకంటే మనకు మాయ అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి మన మీద. ఈ మాయ అనేది ఎంత బలీయమైందంటే ఎవరి మనసు ఎప్పుడు ఎలా అయినా మార్చవచ్చు. అందుకని ప్రభుపాల వారు చెప్పారు, ప్రభుపాల వారే హయ్యర్ అథారిటీ, ఇంక ఎవరైనా తరువాతే. అందుకని ఫౌండర్ ఆచార్య అని పెట్టారనమాట. ఆయన ఎప్పుడైనా ఈ సరిగ్గా పేరులో కానీ ఫౌండర్ ఆచార్య అని పెట్టకపోయినా ఈ మొత్తం ఇస్కాన్ ఆయనే స్థాపించారని ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు ఎక్కడైనా ఆర్టికల్ రాయకపోయినా ప్రభుపాల వారు ఒప్పుకునేవారు కాదు. అమ్మ కాదు మాతాజీ. అందుకని మనం ఒకటి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏమిటి అంటే, ఇంకొకటి తర్వాత ఏం జరుగుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఒక అతను వస్తారు, మన శిష్యులు ఇస్కాన్ డివోటీస్ ఆహ్వానిస్తారు. ఆయన ఒక మాయావాద సన్యాసి అనమాట. ఆయన్ని పిలుస్తారు, వ్యాసాసన్ మీద కూర్చోబెడతారు, ఆయన క్లాస్ ఇస్తూ ఉంటారు. ప్రభుపాదుల వారు విని ఆశ్చర్యపోతారు, ఎవరు ఆయన, ఆయనకి ఎలా వ్యాసాసన్ మీద కూర్చునే అర్హతను మీరు ఇచ్చారు. వ్యాసాసన్ అంటే కేవలము మన సాంప్రదాయంలో ఏముందో అది చెప్పాలి, కృష్ణుడి గురించి కాకుండా మనకి ఇష్టమైంది చెప్తే అది సరి అయిన ప్రచారం కాదు. వ్యాసాసన్ అంటే వ్యాసుడి ప్రతినిధిగా వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు, అంటే వ్యాసుడు చెప్పింది తప్ప ఇంకొకటి చెప్పడానికి లేదు అని ప్రభుపాల వారు ఒక నిర్ణయం చేస్తారనమాట. మీరు నా గురు సోదరులు వచ్చినా సరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి ప్రసాదం ఇవ్వండి, వాళ్ళని ఆదరించండి, కానీ ప్రీచ్ చేసే అవకాశం మాత్రం ఇస్కాన్ డివోటీస్ కి మాత్రమే అని చెప్తారనమాట. ఇస్కాన్ డివోటీస్ కాని వాళ్ళకి ప్రీచ్ చేసే అవకాశం లేదు. అలా వేరే వాళ్ళు ఎవరైనా కానీ క్లాస్ ఇచ్చినా అది మీరు వినకూడదు, ఎందుకంటే ఎవరికి ఇష్టమైనది వాళ్ళు కలిపి జోడించి చెప్తే అది సరి అయిన జ్ఞానం కాదు. అది ఏమవుతుంది మళ్ళీ, అది ఒక మాయావాదం అయిపోతుంది. ఆ విధంగా మీరు చెయ్యకండి అని చెప్తారనమాట. అలా శ్రీల ప్రభుపాల వారు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళ శిష్యులు ఒకసారి ఏం చేస్తూ ఉంటారు అంటే, కొంతమంది డైరెక్ట్ గా శ్రీల ప్రభుపాల వారు రాసిన భాష్యం కాకుండా వాళ్ళ గురుదేవులైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాసిన భాష్యాన్ని చదువుతూ ఉంటారు కొందరు. అది చూసి ప్రభుపాల వారు, మీకు ఇప్పుడు మీరు చదివే ఈ పుస్తకం ఉంది కదా, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాసిన భాష్యం అది నా కోసము, మీకోసము నేను రాసిన పుస్తకాలు. అంటే ఏమిటి ప్రభుపాల వారు ఏం చెప్తున్నారు, ఆయన పుస్తకాలే చదవాలా, వాళ్ళ గురుదేవులు కూడా పుస్తకాలు కూడా చదవకూడదా అంటే, అక్కడ ఆయన జ్ఞానం పొందవద్దు అని చెప్పట్లేదు, కానీ గురువుని స్కిప్ చేసి నేను ముందుకు వెళ్ళాలి అనుకోకూడదు, గురువును దాటి ముందుకు వెళ్ళాలి అనుకోకూడదు. అప్పుడు ఏమనిపిస్తుందంటే, వా గురుదేవులు ఏం పుస్తకం చదివారో నేను కూడా అదే చదువుతున్నాను, అందుకంటే నా గురువు నేను సమానమే అనే భావన వస్తుంది. గురువుతోని ఎప్పుడు సమానం అనుకోకూడదు, గురువుని తక్కువగా చెయ్యకూడదు. చేస్తే నష్టము గురువుకే నష్టం ఉండదు, నష్టం అనేది ఎప్పుడైనా శిష్యులకే ఉంటుందన్నమాట. ఆ విధంగా మొదటిసారి వాళ్ళు చేసిన మిస్టేక్ ని వాళ్ళకి చెప్పారనమాట. ఆ తరువాత ఎప్పుడైనా సరే ఒక సంస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతూ ఉంది అంటే ఆ సంస్థలో ఎవరో ఒకరు, అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, ఇప్పుడు ప్రభుపాదుల వారు సన్యాసి, ప్రభుపాదుల వారు దీక్ష ఇచ్చారు, ఎంతో మందికి వాళ్ళు సన్యాసులు అయ్యారు, మేము కూడా ప్రభుపాదుల లాంటి వాళ్ళమే, మాకు అనుభవం వచ్చింది, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు అనే భావన అనేది వచ్చిందనమాట. అలా కొందరు కొన్ని సొంత నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న భక్తులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి చెప్తారనమాట. మీరు ఆల్రెడీ వాళ్ళు అప్పుడు ఏం జరుగుతుంది అంటే రథయాత్రని చేస్తారు, కానీ ఆ రథయాత్రని ప్రభుపాదుల వారిని సరిగ్గా ఇన్వైట్ చేయరు, మళ్ళీ ఆ రథం మీదకి ప్రభుపాదుల వారిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టరనమాట. ఆయన గురువు స్థానంలో ఉన్న వ్యక్తి అక్కడ రథం మీద ఉండాలి, కానీ గురువుని తీసుకొని వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి అంత జ్ఞానం లేదు, గురువుకి ఎలా గౌరవం ఇవ్వాలి అని కూడా తెలియడం లేదు. అప్పుడు ప్రభుపాల వారు ఒకటి మీటింగ్ పెడతారు, పెట్టి ఇప్పటి నుంచి ఏ నిర్ణయం అయినా సరే మీ అంతటా మీరుగా తీసుకోకూడదు, ఎవరికి ఇష్టమైన నిర్ణయాలు వాళ్ళు ఉండవు, అందుకని మనం ఒక కమిటీ ఫామ్ చేద్దాం, అదే జీబీసీ అంటే జనరల్ బాడీ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం, ఏదైనా ఆ కమిటీలో ఏ నిర్ణయం తీసుకుంటారో అదే ఫైనల్. కానీ అప్పుడు ప్రభుపాద వారు ఇంకా ఉన్నారు కాబట్టి
ఆ జీబీసీ కంటే ఫైనల్ ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. అలా ఒక కమిటీని ఏర్పాటు చేసి శ్రీల ప్రభుపాదుల వారు, ఇప్పుడు మీరు మీరు ఇంకా ముందుండి నడిపించండి, నేను నా భాష్యం మీద నేను శ్రద్ధని ఉంచుతాను, అప్పుడే నేను భగవద్ధామాను వెళ్ళేలోపు నేను ఎంత అనుకున్నాను అంత నేను భాష్యాన్ని పూర్తి చెయ్యగలను అని ఆయన ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. అప్పుడు ఏం జరుగుతుందండి, ప్రభుపాదుల వారు ఎంతో బాగా రాస్తున్నారు భాష్యాన్ని, అవి తయారవుతున్నాయి, కానీ వాటిని ప్రింటింగ్కి పంపించాలి. ప్రింటింగ్ చేస్తేనే కదా మళ్ళీ పుస్తకాలు వచ్చేది. అయితే ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అంటే, ఈ ఈ ఉంటారు కదండి గీతా ప్రెస్, గీతా ప్రెస్ వాళ్లే ప్రభుపాదుల వారికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆ గీతా ప్రెస్ యొక్క ఓనరు హనుమాన్, ఆయన పేరు హనుమాన్ ప్రసాద్ పోదార్ అనమాట. ఈయన ప్రభుపాదుల వారికి ఎంతో సహకరించేవారు. కానీ మిగిలిన వారు ఎవరైతే ఆ గీతా ప్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రభుపాదుల వారికి అంతగా సహకరించడం లేదు. కారణం ఏమిటి అంటే, 60 వాల్యూమ్స్ అంటే 60 పుస్తకాలని రచించి ప్రింట్ చేయడం సామాన్యమా? ఏమిటి ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని వాళ్ళెవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అప్పుడు ప్రభుపాదుల వారు నిర్ణయం చేసుకున్నారనమాట, ఎలా అయినా ఇంకొక మంచి ప్రింటింగ్ ప్రెస్ ని మనం చూసుకోవాలి, వాళ్ళ ద్వారానే మనము ఇదంతా కూడా ప్రింట్ చేసి మనము అందరికీ వితరణ చేయాలి అని ప్రభుపాదుల వారి మనసులో కోరిక రాగానే ఆయనకి ఆహ్వానం వస్తుంది జపాన్ నుంచి. జపాన్ నుంచి ఆహ్వానం వచ్చింది శ్రీల ప్రభుపాదుల వారికి నిప్పాన్ అనే కంపెనీ నుంచి. వాళ్ళకి ఎంతో మంచి ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. అయితే శ్రీల ప్రభుపాదుల వారు యొక్క ప్రఖ్యాతి అనేది అప్పుడు ఆల్రెడీ అన్ని దేశాల్లో విస్తరించింది, అందుకని గౌరవంగా ఆయన్ని వాళ్ళ దేశానికి ఆహ్వానించారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆహ్వానించారో ప్రభుపాదుల వారు జపాన్కి వెళ్తారు. అయితే జపాన్లో ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మన ఇండియన్స్ కి దగ్గరగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రతి ఒక్కళ్ళని మనం పెద్దవాళ్ళని చూస్తే కాళ్ళకి ఇలా నమస్కారం చేస్తాము, భగవంతుడి దగ్గరికి వెళ్తే దండవత్ ప్రణామం చేస్తాం కదండి, ఆ విధంగా వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళని పెద్దవాళ్ళని చూసినా భగవంతుడిని చూసినా ఇలా వంగి దండం పెడతారనమాట. అది మంచి, చాలా మంచి కల్చర్. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మనలో ఉన్న అహంకారం నశిస్తుంది. అందుకని ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఈ జపాన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు హాఫ్ ఇండియన్స్, అంటే వాళ్ళు సగం ఇండియన్సే, ఇండియన్స్ కు ఉండే పద్ధతులు వాళ్ళకు కూడా ఉన్నాయి అని జపాన్ లో ఏ విధంగా అయినా మంచిగా ప్రచారం చెయ్యాలి అని నిర్ణయం చేసుకుంటారు. ఆ విధంగా ఆ ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్తారు. వాళ్ళు ప్రభుపాదుల వారిని ఎంతో బాగా సాదరంగా ఆహ్వానించి ఆయనకి అక్కడ ఉన్న వాళ్ళ మెయిన్ హెడ్, మొత్తం ఆ నిప్పాన్ కంపెనీ మెయిన్ హెడ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ వచ్చి ప్రభుపాదుల వారితో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళ కార్డ్, ఎవరైతే మెయిన్ ఎగ్జిక్యూటివ్స్ ఒక్కొక్కళ్ళు వాళ్ళ కార్డ్ ని ఒకదాని మీద ఒకటి అలా పెట్టి అక్కడ ఉంచుతారు. అయితే ప్రభుపాదుల వారు వెళ్ళాక వాళ్ళు అడుగుతారనమాట, ఏమని అంటే, మీ యొక్క లక్ష్యం ఏమిటి, మీ గోల్ ఏమిటి అని అడుగుతారు. ఏమడుగుతారు మాతాజీ ప్రభుపాద? లక్ష్యం ఏమిటి, గోల్ ఏంటి, లక్ష్యం ఏమిటి, ఎవరికి పుస్తకాలు ప్రింట్ చేసి అందరికి పంచాలి, పుస్తకాలు ప్రింట్ చేసి అందరికి పంచాలి అనేది ఆయన లక్ష్యం. ఆహా, ప్రభుపాదుల వారిది కాదు, అక్కడ లక్ష్యం అడిగింది అక్కడ ఉన్న నిపాన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్. అయితే వాళ్ళు కొంతమంది చెప్తారనమాట, అంటే ఏమంటారంటే, వాళ్ళు సింబాలిక్ గా ఆ కార్డు ఎవరి కార్డో వాళ్ళు ఆ కార్డు తీసి పైన పెడతారు, అంటే ఈ కంపెనీకి హెడ్ నేనే కావాలి అని అనుకుంటున్నారని చెప్తారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, ఇది ఏమిటి, ఎంతో చిన్నది, నథింగ్, ఇది ఏమి శాశ్వతమైంది కాదే, శాశ్వతమైన లక్ష్యం ఏమీ లేదా మీకు, శాశ్వతమైంది ఏమిటి అంటే ఎప్పుడు మనతోనే ఉంటుంది, మనం ఇంక ఎప్పుడు కూడా దాన్ని కోల్పోము, అది శాశ్వతమైంది. అటువంటి శాశ్వతమైంది ఏమిటి అంటే కృష్ణుడు, కృష్ణుడి దగ్గర యొక్క స్థానమే అది శాశ్వతమైంది. మనము ఎవరి జీవితంలో కృష్ణుడు లేడో వాళ్ళ జీవితం అంతా కూడా డ్రైగా నిస్సారంగా ఉండిపోతుంది. అందుకని మీరందరూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని, హరినామాన్ని తీసుకొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి, మీ జీవితంలో ఉన్న వెలితి అంతా పోయి ఎంతో ఆనందాన్ని పొందుతారు. మీకు ఎంత తెలివితేటలు ఎంత జ్ఞానం ఉన్నా మీ జీవితంలో ఆనందం అనేది లేదు, ఆ ఆనందాన్ని పొందుతారు అని చెప్తారనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, చాంట్ అండ్ బీ హ్యాపీ అని మొత్తం కూడా ప్రచారం చేస్తూ ఉంటారు.
అప్పుడు ఏం జరుగుతుంది, ఈ అమెరికా యూరప్ లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళందరికీ కూడా మనసులో ఒక భయం వేస్తుంది, మేము ఏదో తప్పు చేశాం, అందుకని ప్రభువాళ్ళ వారు ఏం చేశారు, మమ్మల్ని విడిచిపెట్టి జపాన్కి వెళ్ళిపోయారు. అంటే జపాన్ వాళ్ళకి ప్రచారం చేస్తారేమో, మన మీద కోపం వచ్చింది, ఇంకా రారేమో మన దగ్గరికి అని వాళ్ళు బాధపడుతూ, సన్యాసులు అందరూ వాళ్ళు బాధపడుతూ టెంపుల్కి వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నారు అనమాట, మేము ఈ మిస్టేక్స్ చేశాము అందుకని మమ్మల్ని వదిలేశారు మా గురువు గారు అని అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇంకొక అపసంప్రదాయాన్ని తీసుకొస్తారు. కొందరేమో బాధపడుతూ ఉంటారు, ఇంకొందరు ఏం చేస్తారు అంటే, ప్రభుపాదే దేవుడు, మా అందరికి మా గురుదేవుడే దైవంతోని సమానం అని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళు భగవంతుణ్ణి, గురువునే భగవంతుడిగా ప్రచారం చేస్తూ ఉంటారు. గురువు ఎప్పటికీ కూడా భగవంతుడు కాడు. మనకి మాయావాద సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అది తప్పుడు సిద్ధాంతము. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, ఆయనే మొత్తం నాకు పరబ్రహ్మ. అది తప్పు. ఎప్పుడైనా ఎలా అంటే, గురువుని పూజించాలి కానీ భజించకూడదు. భగవంతుణ్ణి పూజించాలి మరియు భజించాలి అంటే ఏమిటి, గురువుని దైవంతో సమానంగా పూజించాలి కానీ భగవంతుని నామాన్ని మాత్రమే జపం చేయాలి. భజన చేయడం అంటే జపం చేయడం, కీర్తన చేయడం. ఎప్పుడు కూడా గురువు నామాన్ని జపం చేయకూడదు, భగవంతుని నామాన్నే జపం చేయాలి. ఎన్నిసార్లైనా చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేయమన్నారు తప్ప తన నామాన్ని ప్రభుపాదు ప్రభుపాదు నామ జపం చేయమని లేదు. ఇదేమిటి కొత్త అపసిద్ధాంతాన్ని ఎవరో తీసుకొని వస్తున్నారు. అయితే వాళ్ళని ఏం చేయాలి ప్రభుపాదని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాద చెప్తారు, ఎవరైతే గురువే దేవుడు అని ప్రచారం చేస్తున్నారో వాళ్ళని మన ఇస్కాన్లోంచి పంపించేసేయండి అని చెప్తారనమాట. ఎంతో పెద్ద నిర్ణయం చేసుకుంటారు ప్రభుజీ ప్రభుపాద. ఎందుకంటే ప్రభుపాద ఏమంటారంటే, అప్పటి వరకు ఎవరైనా 16 మాలలు చెయ్యకపోయినా, ఎవరైనా సరే 4 నియమాలు పాటించకపోయినా, ఎన్ని తప్పులు చేసినా ఎవరిని కూడా ఇస్కాన్లోంచి బహిష్కరించలేదు ప్రభుపాదుల వారు. కానీ గురువే దేవుడిని ఎవరు ప్రచారం చేశారో వాళ్ళని ఇస్కాన్లోంచి తీసేశారు. కారణం ఏమిటి అంటే, ఇది చాలా గొప్ప అపసంప్రదాయం, ఇది ఒక మాయావాదం. వాళ్ళు మాయావాదులు ఏం చేస్తారంటే, భగవంతుడికి చేరుకోవడానికి అంటే వాళ్ళు ఏమిటి, వాళ్ళ గోల్ ఏమిటి, పరబ్రహ్మంలో ఐక్యమైపోవాలి. పరబ్రహ్మంలో ఐక్యమైపోవాలని గురువుని ఒక మెట్టుగా ఉపయోగం చేసుకొని, గురువు మీద గురువుని మెట్టుగా ఉపయోగం చేసుకొని పరబ్రహ్మలో లీనమైపోతారు. ఆ తర్వాత వాళ్ళకి గురువుకి ఏ సంబంధము ఉండదు. కానీ మనం అలా కాదు, మనము ఎప్పటికీ శిష్యులమే, మన గురుదేవులు ఎప్పటికీ ఆయనే గురువు, ఆయన మన గురువు అనేది ఎప్పటికీ ఇంకా మారదనమాట. మనం ఎన్ని మన ఆత్మ ఉన్నంత కాలం ఆయనకే మనమే, ఆయన మనకి గురువు అవుతారు. ఆత్మ ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది, ఆత్మ నాశనం లేనిది కదండి. అందుకే మనకి శాశ్వత గురువు ఒకరే ఉంటారు. ఆ గురువు ఎవరిని నిర్ణయం చేసుకున్నామో వాళ్లే అవుతారు. అంతే తప్ప గురువు అనేది మారరు. గురువు అనేది మన అవసరాలకు ఉపయోగించుకునే ఒక వస్తువు కాదు. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు 7:30 అవుతుంది మాతాజీ, ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురు పూజ ఉత్సవం అనేది వస్తుంది. అంటే ఎప్పుడు ఆ తర్వాత ఏమొస్తుంది అంటే, జన్మాష్టమి వస్తుంది అనమాట. జన్మాష్టమిలో ఏం చేస్తారంటే, జన్మాష్టమిలో మనం ఏం చేస్తారంటే, జన్మాష్టమి అంటే కృష్ణాష్టమి, కృష్ణాష్టమిలో మనం ఎంతో బాగా అన్ని సెలబ్రేషన్ చేసుకుంటాం. అయితే అప్పుడు ప్రభుపాదుల వారి యొక్క సెలబ్రేషన్ ఏమిటి అంటే, అందరం కలిసి కృష్ణ బుక్ చదవాలి. అంటే కృష్ణ బుక్ మొత్తము, మీరు అంత పెద్ద బుక్ ఒకటే రోజు ఎలా చదవగలం ప్రభుపాద అంటే, ప్రభుపాదుల వారు ఆగండి నేను చెప్తాను ఎలా చదవాలో, నేనే చదివి మీకు వినిపిస్తానని శ్లోక బై శ్లోక చదువుతూ ఉంటారనమాట. అర్థం కాకపోయినా వినండి, మీ మనసు మీ ఆత్మ అన్ని కూడా ప్యూరిఫై అయిపోతాయని. ఎప్పుడైతే జన్మాష్టమి అయిపోతుందో ఆ నెక్స్ట్ డే ఏమొస్తుంది మాతాజీ, జన్మాష్టమి నెక్స్ట్ డే ఎవరికైనా తెలుసా, నందుడు బర్త్డే.
ఎందుకు బాబుజీ? ఆవిర్భావం. ప్రభుపాదుల వారి ఆవిర్భావం. ప్రపాదుల వారి ఆవిర్భావం మాతాజీ, జన్మదినము వస్తుంది. అయితే జన్మదినం. ఆ జన్మదినం అనేది ప్రభుపాదుల వారి వ్యాస పూజ వాళ్ళందరి శిష్యులకి. ఆ ప్రభుపాదుల వారి వ్యాస పూజ అనేది ఎలా చెయ్యాలో ఎవరికి అర్థం కాక వాళ్ళకి ఇష్టమైన విధంగా చేస్తూ ఉంటారనమాట. ఏం చేస్తారు అంటే ప్రభుపాదుల వారు, ప్రభుపాదుల ఈరోజు నా వ్యాస పూజ కదా, మీరు ఏమి ఏర్పాటు చేస్తున్నారు? పూలు లేకియావు అని చెప్తారు. పూలు లేకియావు అంటే ఫ్లవర్స్ తీసుకురమ్మండి అని ప్రభుపాదుల వారు చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే పూలతోని ఏదో పూల్ అనే ఒక రైస్ ని తయారు చేసుకొని వచ్చి ప్రభుపాదుల వారికి ఇస్తారనమాట. ప్రభుపాదులు మీరు అడిగారు కదా, మీరు తెచ్చిన మీరు చెప్పిన రైస్ అని ఇస్తారు. నేను ఏం చెప్పాను, మీరు ఏం చేశారు, నేను పూలు తెమ్మన్నాను, మీరేం చేశారు? కనీసం పూలు కూడా లేకుండా మీరు ఎలా వ్యాస పూజ చేస్తారు అని ప్రభుపాదుల వారు వాళ్ళనందరినీ పిలిచి ఒక రూమ్ లోకి పిలిచి ప్రభుపాదుల వారి యొక్క వ్యాస పూజ ఎలా చెయ్యాలో ఆయనే చెప్తారనమాట. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ఆ తర్వాత వ్యాస పూజ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఇండియాకి వెళ్ళి ప్రచారం చేస్తారు. అది ఎంతో గొప్పగా ఉంటుంది మాతాజీ, ఇండియాకి ప్రభుపాదుల వారు వెళ్ళే ప్రచారము. అది అంతా కూడా మనము నెక్స్ట్ వీక్ తెలుసుకుందాము. ఈ రోజు మాత్రము స్త్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని రచించాలో పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తూ ఉన్నారు. జపాన్ కంపెనీని కూడా అప్రోచ్ అయ్యారు, వాళ్ళ సహాయంతో ప్రభుపాదుల వారు ఎలా ప్రింటింగ్ చేయించారు అన్ని పుస్తకాలను అనేది నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఏంటి మాతాజీ? మనమే చెప్తున్నాం సాక్షాత్ పరబ్రహ్మ ఆయనే, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే ఈశ్వర అని చెప్తున్నాం. అది ఎలా కరెక్ట్ అవుతుంది మాతాజీ? కానీ ఇది ఎందుకు అవదు మాతాజీ, 10 అపరాధాల్లో కూడా అట్లా సమానమని గాని అదుపులని గాని ఎప్పుడు చెప్పలేదు మాతాజీ. అవును మాతాజీ, ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఏమిటి అంటే ఇది ఎలా వచ్చింది అంటే, ఒకప్పుడు మాతాజీ ఎక్కువగా బౌద్ధ మతం అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఆ బౌద్ధ మతం ఎందుకు ఎక్కువగా ఉంది, వాళ్ళది ఏంటిదంటే విధానం అహింసా విధానం. అవును, అహింసా విధానం అనేది ఎందుకు వచ్చిందంటే, ఎందుకు తీశారు, ఆయన చెప్పింది ఎవరు అహింసా విధానాన్ని? గౌతమ బుద్ధుడు. ఈ గౌతమ బుద్ధుడు కూడా విష్ణు, ఆయన కూడా కృష్ణుడి యొక్క ఒక అంశావతారమే. కానీ ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే అందరూ కూడా వేదాలని అడ్డు పట్టుకొని ఎక్కువగా జంతువులని బలిస్తూ ఉన్నారు. ఆ విధంగా జంతువులని బలిస్తూ ఎవరు కూడా అహింసా విధానాన్ని పాటించకుండా బాగా హింసకు పాటు పడుతూ ఉన్నారు. అప్పుడు ఏం చేశారంటే వేదాలని అడ్డు పెట్టుకొని మీరు తప్పులు చెయ్యవద్దు అని గౌతమ బుద్ధుడు వచ్చి వేదాలనే పక్కన పెట్టండి, వేదాలనే నిరసించాడనమాట. వేద జ్ఞానాన్ని, వేదాలనే పక్కకు పెట్టమని చెప్పాడు. ఆ విధంగా ఆ ప్రచారం జరిగింది. అయితే ఎప్పుడైనా కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇవి ఇవి చాలా ఉన్నతమైన విషయాలు అనమాట. అవి మనకు తెలిసినంతలో కొంత విషయం తెలుసుకొని కొంత చూసి అది తప్పుగా అర్థం చేసుకోకూడదు. అయితే వేదాలని నిరసించారు, అసలు వేదాలే లేవని చెప్పాడు గౌతమ బుద్ధుడు వచ్చి. అహింసో పరమో ధర్మ అని చెప్పాడు. ఆ తరువాత ఇదేమైపోయింది, శూన్యవాదం అయిపోయింది అనమాట. ఈ శూన్యవాదం నుంచి మనకి భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు స్వయంగా శివుడే ఆది శంకరాచార్యులుగా వచ్చి ఆయన మాయావాదాన్ని చెప్పారనమాట. మాయావాదం అంటే ఏమిటి, భగవంతుడు ఉన్నాడు కానీ రూపం లేదు అని చెప్పాడు ఆయన. ఈ మాయావాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది కూడా భగవంతుడే, కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో శూన్యవాదం నుంచి మాయావాదంలోకి తీసుకొచ్చారు. ఆ తరువాత దాని నుంచి మళ్ళీ భగవంతుడి యొక్క సరి అయిన సాకార రూపానికి ఆరాధించడం అనేది ఆ తరువాత మధ్వాచార్యులు తీసుకొని వచ్చారనమాట. ఆ సమయానికి ఈ మాయావాదమే అవసరం కాబట్టి ఆది శంకరాచార్యులు ఈ మాయావాదాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళు చెప్పిన శ్లోకం అనమాట ఇది. కానీ మనం ఏదైనా ఈ జ్ఞానం అంతా లేకుండా ఈ శంకరాచార్యులు చెప్పిన మాయావాద సిద్ధాంతాన్నే నిజము అని నమ్ముతూ ఉంటారు. అది సరి అయిన సిద్ధాంతం కాదని శూన్యవాదంలోంచి అందరినీ ఇటువైపు మలచడం కోసము అప్పుడు చెప్పిన సిద్ధాంతం అది. అర్థమైందా మాతాజీ?
అర్థమైంది మాతాజీ. మాతాజీ ఇప్పుడు గురు బ్రహ్మ అది అనకూడదా మాతాజీ? ఇప్పుడు అనకూడదు. శూన్యవాదం అంటే అసలు భగవంతుడే లేడు అని, దానికంటే పై స్థాయి భగవంతుడు ఉన్నాడు కానీ ఆయనకంటూ ఒక రూపం లేదు, అది తరువాత స్థాయి. అది పరబ్రహ్మని తెలుసుకోవడం అంటే అది పరంజ్యోతి, అది భగవంతుడి యొక్క తేజస్. అంతకంటే ఉన్నతమైనది ఏమిటి? ఆ పరం బ్రహ్మ, ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. భగవంతుడి యొక్క సాకార రూపాన్ని పూజించడం అనేది ఉన్నతమైన స్థాయి. మనం ఆల్రెడీ ఇప్పుడు ఆ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక మెట్టు దిగకూడదు. వాళ్ళు మాయావాదులు, కొన్ని రోజుల తర్వాత కొన్ని జన్మల తర్వాత వాళ్ళు సాకార రూప ఆరాధనకి వస్తారు. మనం ఇప్పుడు కూడా మాయావాద సిద్ధాంతాన్ని వినకూడదు, చదవకూడదు మాతాజీ. అంటే మనం ఆల్రెడీ విగ్రహారాధనలో ఉన్నాం కాబట్టి వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళకూడదు. మాయావాదం అనేది ఇప్పుడు 90% మెంబర్స్ ఎక్కువగా అదే నమ్ముతున్నారు, ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు, కానీ మాయావాదం సరైంది కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే భగవంతుడి యొక్క జ్యోతిని ఆరాధిస్తున్నారు. ఎన్నో జన్మల తర్వాత వాళ్ళు మన స్థాయికి వస్తారు.